ఏ మా బావున్నావా పిల్లలు ఎక్కడ బయటికి వెళ్ళారు మీరు నమస్కారం బాపినేడి నమస్కారం నమస్కారం గాంధీరాజు గారు ఏమిటి సిటీ మేయర్గా పేదల తరపున మీరు నాకు పోటీగా నిలబడుతున్నారట రాజకీయం అన్నాక పోటీ తప్పదు కదండి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను కానీ పోటీ నుంచి మాత్రం విరమించుకోవాలి డబ్బు కమ్ముడు పోయేంత అవినీతి పరుడు కాడే గాంధీరాజు పేరులో గాంధీ ఉన్న మీరు హింసను ద్వేషిస్తారేమో కానీ నేను మాత్రం హింసను ప్రేమిస్తాను హింసా రాజకీయాలతో నాయకులు కాలేరు ఈ భాగ్యనగరానికి నాయకుడిని కావటానికి ఎంతమంది నేను అభాగ్యుల్ని చేస్తాను బెదిరిస్తున్నారా హెచ్చరిస్తున్నాను ఇది ప్రజాస్వామ్య దేశం ఉన్నవాడికి లేనివాడు భయపడినంత కాలం ఉన్నవాడి నోటికి లేనివాడు ఓటు అమ్ముకున్నంత కాలం ప్రజాస్వామ్యానికి స్పెల్లింగ్ మారదు నా గెలుపుతో అసలైన ప్రజాస్వామ్యానికి అర్థం చెప్తాను పచ్చని చెట్టును చంపగలను పచ్చని కుటుంబాన్ని కూల్చగలను చెట్లు అమ్ముకునేవాడికి ఓట్ల రాజకీయం ఎందుకని నీ మొగుడికి నచ్చ చెప్పు నమస్కారం గాంధీరాజు గారు నమస్కారం నమస్కారం అండి నమస్కారం కస్తూరి మీరిద్దరు ఆటోలో ఇంటికి వెళ్ళండి నేను పార్టీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను లలిత అమ్మ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి నమస్కారం అండి గాంధీరాజు గారు నమస్కారం నేరుగా నిలబడి ఇలా ఎస్కార్ట్ లేకుండా రావడం మంచిది కాదు ఎస్కార్ట్ కావాల్సింది బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి బాడీగార్డులు ఉండాల్సింది ప్రాణభయంతో బతికే వాళ్ళకి మనకెందుకయ్యా డాడీ గణపతి గాంధీరాజును చంపేశాడు బాపినీడి గారు ఇక మీ గెలుపు ఖాయం రాబోయే ఎన్నికల్లో కాబోయే మేయర్ మీరే ఓట్ల బెగ్గింగ్ మనకి తెలుసు రిగ్గింగ్ గణపతి గాడికి తెలుసు కానీ మర్డర్ చేసిన గణపతి గాడిని జైలర్ చక్రపాణి పట్టించాడట అరే ఇప్పుడే అబ్బాయి గారు మర్డర్ గురించి చెప్పారు అప్పుడే అరెస్ట్ గురించి ఎలా తెలిసిపోయిందండి మీకు అంకినీడు రాజకీయ నాయకులకి పర్సనల్ ఆకాశవాణి ప్రైవేట్ దూరదర్శన్ ఉంటాయ్యా లేకపోతే రాజకీయ జోదంలో అడవుల పాలైపోతాం వేస్త పథకం వేస్త జైలర్ పెళ్ళాన్ని పక్కలో పెట్టుకుంటే సుఖంగా ఉంటుంది పాముని పెట్టుకుంటే కాటేస్తుంది నువ్వు బురద పామురా బేవకు కొమ్ములు తిరిగిన వాళ్ళే ఆ కొమ్ములు విరిగి మూలబడున్నారు జాగ్రత్త చదువుకునే టైంలో టీవీ చూడదని చెప్పానా చెప్పారు మరి ఎందుకు చూస్తున్నారు బుజ్జి చూద్దామంటేను అంత అబద్ధం నువ్వు చూద్దా అన్నావుగా ఏయ్ నాన్నగారు కోపడతారా నేనల్లా షట్ అప్ పుస్తకాలు తీసి చదువుకోండి రావే అబ్బా ఇప్పుడు దాకా చదువుకున్నారులేండి మంచి సీరియల్ వస్తుందంటే నేనే చూడమన్నాను పిల్లల్ని ఇలా వెనకేసుకొస్తే వాళ్ళు చదువులో వెనకబడతారు పొట్ట లోపల కనండి నాకేం పట్టలేదు అబ్బా ఉందని ఎవరన్నారు బాబు కాస్త బిగించండి జైల్లో ఖైదీల మీద ఉన్న కోపం అంతా ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు అక్క ఎలా భరించదో ఏమిటో అది రుక్మిణి అంటే నేను సచ్చిబామనా రాజాని కాని జ్యోతిని కాని ఎప్పుడైనా నేను అక్క పిల్లల్లా చూసానా కన్న బిడ్డల్లా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను ఏదో సరదాగా నాన్న పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకున్నావో నాకు తెలియదు సరే సరే ఆకలిస్తుంది బోని పెట్టు అవును రాజాయిడి బయటికి వెళ్ళాడండి ఇంటర్వ్యూగా కాదు మమ్మీ అన్నయ్యకి డబ్బులు ఇచ్చి పంపించింది అదే ఫర్నిచర్ షాప్ లో 2000 బాకీ ఉంది కదా అది కట్టిరమ్మన్నాను ఆ డబ్బు వాడు ఫర్నిచర్ షాప్ లో కడతాడని అనుకుంటున్నావా మరి ఆ
నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా? మీ నాన్నకి ఫోన్ చేసి నువ్వు బాకీ ఉన్నావని చెప్పినందుకు. ఎంతరా నీ బాకీ? 1900 అయ్యా. ఇదిగో 2000. 100 ఎక్కువ ఇచ్చారయ్యా. అది నిన్ను చావగొట్టినందుకు నేను నీకు ఇచ్చే బోనస్. రేయ్ కంట పోదాం. రేయ్ మనోహర్. రేయ్ మనోహర్ ఆ పుండి అక్కడ పెట్టేలో. సారీ సిస్టర్ మా గ్యాంగ్ వచ్చింది సాయంత్రం సత్తుదాగా. ముగ్గురు ఎందుకు ఎక్కుతాం? ఓపెన్ చేసి నువ్వు మమ్మల్ని మీ వెంట ఏంటి? ఐవ్ చార్జ్డ్ 20,000 బైక్ తో లక్షల విలువ చేసే కార్ ని డాష్ కొడతావా? నిన్ను ఎనఫ్. ఇప్పటికే చాలా తిట్టావు, ఆపే. మీలాంటి తొట్టి కంగని చాలా మందిని చూశాను, మీకు రోడ్డు మీద బుద్ధి చెప్తాను. గురు ఇదేదో ఐజీ కుతిలా ఉంది, పోదాం పద. ఆగుబే, ఆడుకుంటాను. ఏంటి కుమారి మరీ అంత సీరియస్ అయిపోతున్నావు? తప్పు ఇద్దరం చేసినప్పుడు శిక్ష ఒకరికే పడకూడదు. నువ్వు స్పీడ్ అయినప్పుడు నేను స్లో అయితే బాగుండదు కదా? ఏం చేస్తావు? నువ్వు చెప్పుతో స్లాప్ ఇస్తే నేను లిప్పుతో కిస్ ఇస్తా. మొగోడు ఆడదాన్ని ముద్దు పెట్టుకోపోతే మొగోడు మొగోడిని ముద్దు పెట్టుకుంటాడు. గిట్ల మంచిగా ముద్దు చీర చూద్దాం అనుకుంటే గా నడిమిట్లో పోలీసు వాళ్ళు వచ్చి జడగొట్టిండ్రు. యాదగిరి సార్, ఆయన ఎలా తీసురా? చోరీ చేసి గట్లా సిగ్గుపడతారేంటిరా? లే రా, దస్తగతి పెడుతూ గాని కాట్రోల్ కండిసియా. అవును, ఏం చేయమంటారంటే మీకంటే ఉద్యోగాలు ఉన్నాయి, మాకు తెలిసిన ఇజ్జే ఇది. మధ్యలో మానేస్తే టచ్ పోదో. పోద్ది. నీ పేరేంటి? అలెగ్జాండర్. ముందుగా వచ్చినప్పుడు పురుషోత్తముడిని చెప్పండి సార్. ఆ పేరులో ఉన్నప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కుపోయానయ్యా, అందుకే వచ్చినాక మార్చేసుకున్నానని చెప్పాను కదా. సర్లేవయ్యా, మీ అమ్మ నాన్న పెట్టిన పేరేమిటని అడుగుతున్నా. పేకలేరు. పేకలేరు పాపరావుండే. మొత్తం ఎన్ని టీవీలు దొంగతనం చేశావు? ఐదు అంటున్నారు. అంటున్నారా? అంటావు ఏట్రా, మాకు నాలుగే దొరికాయి. ఐదో తేదీ ఉందిలేండి. ఎక్కడుంది? అబ్బా ఉందిలేండి. ఎక్కడుంది? కాపాడండి. అమ్మో 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 సత్యం. ఇంకా కొట్టలేదండి. ఇప్పుడు కొడతా. ఏం తమాషా ఉందా? ఐదో టీవీ ఏం చేసావు? ఇచ్చేసానండి. అంటే ఎవరికి ఇచ్చావురా? హోమ్ మినిస్టర్ అండి. హలో, నమస్తే అమ్మా, నేను యాదగిరి. మంచిగా ఉన్నారా? సారడిపోతుండు, ఈయనే ఉండు. జల్దీ రమ్మంటారా? వస్తాలే, ఆయనకి ఇక్కడ పనేమున్నది. పంపుతా. పెళ్ళం దగ్గర నుంచి ఫోన్ వచ్చే ఊళ్ళంతా చెమటలు పెట్టాయి. పాపం, మీకు ఎందుకండి ఈ ఉద్యోగం? కోర్టు తీసుకెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఇంటి దగ్గర ఉంది ఎవరు అనుకున్నారు? కలకత్తా ఖాళీ. మీ పని ఖాళీ. రాంబాబు, ఈ టీవీ సరిగ్గా రావట్లేదు, కొంచెం చూడరా. లేదా, మన కాలేజ్కి వెళ్ళాలి. బా ఆహాహా, బలేగున్నావురా. జ్యోతి లవ్ లో దింపి రైల్లో పెట్టరా? ఒరే అస్తమానం అద్దం ముందు నుంచి ఉంటే ఆడపిల్లలు పుడతారా? పుడితే పుట్టారు కానీ వందటివ్. నేను ఇవ్వను. ఇవ్వకపోతే ఆ సంగతి నా అంత చెప్పేస్తాను. చెబితే నా చీర ఏమైనా తడిచిపోతుందా చెమటతో? వచ్చావా? ఈ టీవీ సరిగ్గా పెట్టవయ్యా. ఈ టీవీ ఎక్కడది? మన పాపారావు ఇచ్చాడు. సారు, హోమ్ మినిస్టర్ అంటే గాడ సెక్రటరీ అనుకున్నాం. లే, గాడు డబన్ మీనింగ్ లా మాట్లాడిండు. హోమ్ మినిస్టర్ అంటే నీ పెండ్లం సమజైనదా? యాదగిరి, నువ్వు అర్జెంట్ గా ఈ టీవీ తీసుకెళ్లి మన స్టేషన్ లో పెట్టావు. ఎక్కడికి తీసుకెళ్లేది? టీవీ ముట్టుకుంటా కాళ్ళు ఎరగొడతా. లంచాల సొమ్ము నా ఇంట్లో ఉంటాను. వీల్లేదు. వీల్లేదా? వీల్లేదు. ఈ వాచ్ ఎక్కడదమ్మా? అప్పుడే మర్చిపోయావా? నా పుట్టినరోజు బహుమానంగా నువ్వే నాకు ఇచ్చావు. ఏం కాదు, వాడు షాప్ లో కొట్టేసి నాకు ఇస్తే నేను నీకు ఇచ్చా. ఇది వాడిచ్చాడా? ఈ కళ్ళ జోడు ఎక్కడ అనుకుంటున్నావు? ఇది కూడా వాడు ఇచ్చాడా? తీసుకెళ్ళి గండిపెట్లు కట్టేస్తా. ఇంకేమేమి ఇచ్చాడే?
నీ ఒంటి మీద ఉన్న ప్యాంట్ చొక్కా కూడా వాడిచ్చినవే. ఈ సంగతి ఆలోచన చెప్పుంటే ఇసి బీజులో పడిసిండవని. ఇది జంగల వెళ్ళి కట్టుకోను ముట్టుకోను. మేడం గిది గిది గది కూడా వాడిచ్చిన కుట్టతోనే కుట్టించా. బిడ్డ జడుచుకున్నట్టున్నాడురా. ఏమైంది సార్? మీరేం పరిశోధన మేడం? నేను జర చూసొస్తా. హలో సార్. సైలెన్స్. జడ్జి గారు అలా వాళ్ళ పిచ్చి కొడతారు. మాకు తెలుసులేవా. కేసు ఓపెన్ చేయండి. రానర్, ఈ నెల 2వ తారీఖు సాయంకాలం 7 గంటలకి ఆ బోన్ లో ఉన్న ముద్దాయి తను దొంగిలించిన 4 టీవీలు అక్రమంగా అమ్ముతుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు. అసలు ఎన్ని టీవీలు దొంగిలించాడు? ఎన్ని అమ్మాడు? దొంగిలించినవి 5, అమ్మినవి 4. మరి 5వ టీవీ ఏమైంది? కాకెత్తుకుపోయింది. ఆర్డర్ ఆర్డర్ చెప్పండి, ఏమైంది? ఆ సంగతి అతన్ని అడగండి. ఇక మీరు వెళ్ళొచ్చు. నీ పేరు? పీకలేరు. ఇంటి పేరు పీకలేరు, ఒంటి పేరు పాపారావు. టోటల్ గా పీకలేరు పాపారావు. దేవుడి మీద ప్రమాణం చేయండి. నేను దేవుని మీద ప్రమాణం చేయను. మరి ఎవరి మీద చేస్తావు? ఆ జడ్జి బాబు మీద ప్రమాణం చేస్తాను. జడ్జి గారు దేవుడు కాదు. మీకు కాదేమో, నాకు ఆయనే దేవుడు. నేను ఇప్పటికి 3 తడవలు దొంగతనం కేసు మీద కోర్టుకొస్తే ఎన్నడన్నా మకాన్ బావుడు నెల రోజులకు మించిన సిట్ చేశాడా? లేదే. ఎందుకని? ఆయన దేవుడు గనక ఆయనకేం మనసుంది గనక. అసలు వీడు ఎట్టాటి పరిస్థితుల్లో దొంగతనం చేసుంటాడు? ఎందుకు చేసుంటాడని ఆ బాబు ఆలోచిస్తాడు. అంతేకాదు, వాడు బుజ్జి బొత్త కోసం చిన్ని దొంగతనం చేసుంటాడు. అట్టాడప్పుడు వీడికి సిర్చి ఎందుకు వేయాలి అని నా దేవుడు ఆలోచిస్తాడు. మూర్తి గారు, ఇంకేమైనా ప్రశ్నిస్తారా? లేదు ఎవరు ఆన, ఇతను ఆర్థిక దండం పెట్టి కూర్చుంటున్నా. ముద్దాయి పాపారావు నేరం అంగీకరించినందున అతనికి 29 రోజుల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. మర్యాదగా సాలరీ రీసెల్ తాళాలు ఇచ్చాయి. కమాన్ క్విక్. నేను రా చంద్రశేఖరాన్ని. ఇలాంటి సాహసాలు నా దగ్గర దొరికిరా, మీ ఆవిడ దగ్గర చూపించు. సర్లే, అది జనంలో జరగదు. దానికి నోటి సౌండ్, నోట్ల సౌండ్ ఎక్కువ. వాటి ముందు నా లాటి నో సౌండ్. కాఫీ తీసుకుంటావు, కూల్ డ్రింక్? ఏం వద్దురా. మీ వాడు ఎలా ఉన్నాడు రా? నాకంటే జాయింట్ పెరిగిపోయాడు. మీ వాడు ఎలా ఉన్నాడు? వాడి దగ్గర వరి క్లూ దొరకని కూనీ కేసులో తయారయ్యాడు. అవును, నువ్వు ఒక్కడే వచ్చావు ఖైదీలేరి. మీ డిప్యూటీ దగ్గర ఉన్నారు. నెక్స్ట్. ఏం దట చూస్తున్నా? నువ్వెంత చూసినా మనకు దిష్టి తగలదు. చూసుకో. నువ్వే ఒక దిష్టి బొమ్మ. నీకు దిష్టి తగ్గడం ఒకటే. ఏమయ్యా, వీడి తొందరగా బట్టలు ఇచ్చి పంపించు. సరే. ఇల్లరికంలో ఉన్న మజ అది అనుభవించితే. నీకు జైలు అంటే అత్తగారంటే ఇల్లరికం వెళ్ళినట్టు ఉందా? కాదా మరి. ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్ వారానికి ఒకసారి గుడ్డు. అవును, నా లక్కీ నెంబర్ ఖాళీగా ఉందా? ఏ నంబర్ సార్? 007. నీ అబ్బా, నీ ఫేస్ కు 007 కావాలా? జేమ్స్ బాండ్ అయిపోదనుకున్నావా? ఏమయ్యా, వీడికి 420 ఇచ్చి పంపించు. రూల్స్ ప్రకారం జైల్లో కొట్ట కూడా తెలుసా? మనకు రూల్స్ తెలుసు, మనతో పెట్టుకోకండి. ఒక్క పగిలిపోతే నెక్స్ట్. ఇంత రాత్రి దాకా ఏం చేస్తున్నావురా? గాడిదల్ని కాశాను. రాజా, నాన్నగారు ఇలాగైనా మాట్లాడేది? అలా మాడితేనే ఆయనకి సంతోషం. సాయంత్రం త్వరగా ఇంటికి రావచ్చుగా. రావాలి, నాకు ఉన్నదేంటి? పాపం దిక్కుమాలిన ఫ్రెండ్స్ రానిచ్చుండ్రు. వాళ్ళు కాదు, మీరే కారణం. సరే, పద పోంచేది. కానీ తాగింది దిగితేగా భోజనం ఎక్కడానికి. నేనేం తాగలేదు. తాగలేదా?
అయితే పరింజల్ షాప్ లో కట్టడానికి తీసుకెళ్లే 2000కి రసీదు ఎక్కడ ఉందిరా? జేబులో ఉంటుందిలేండి. ఉంటే చూపించమను. ఏమిటండి మీరు? ఇది ఇల్లు. ఇక్కడ మీరు జైలర్ కాదు, మేము ఖైదీలం కాదు. నన్ను భార్యగా వాళ్ళని బిడ్డలుగా చూడండి. ఇలాగే రోజు పంచాయతీ పెడితే నీ ఊరుకోను. ఏం చేస్తావురా? ఏదో ఒక నేరం చేసి మీ జైలుకే వస్తాను. అప్పుడు ఇలాంటి దెప్పిపడుపులు ఉండవు. మీరే గంట కొట్టి మరీ రెండు పూట్ల భోజనం పెడతారు. రాజా, నీకు దండం పెడతాను, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. లడ్డు లాంటి పిల్ల, మిడ్డీలు అయితే అదిరిపోయేది. అమ్మరే
జో అనుకున్నాను సారీ. ఒరే అయ్యా కాఫీ పట్టరా. హాయ్. ఒరే ఇతని గ్లాసులు పట్టారు. ఏంటన్నా రోజు రోజుకి నీ పిసినతనే ఎక్కువైపోతుంది. ఇంట్లోకి ఇత్తడి గ్లాసులు రాగి చెంబులు కంచు పడాలి తప్ప గాజు సామాన్ కొనవా? కొన్నా. ఎందుకంటే ఇత్తడో రాగి కింద పడితే చిన్న సొట్ట పడుతుంది, తీయించుకోవచ్చు. గాజు సామాన్ అయితే పగిలిపోతుంది. సర్లే ఒక 20,000కి చెక్కు మీద సంతకం పెట్టు. 20,000? దీనికి సొట్ట తీయడానికి ఎంత అవుతుంది? 5 రూపాయలు అవుతాయండి. మిగిలిన 5 రూపాయలు ఆనకిస్తాను, వెళ్ళి పని చూసుకో. నీకేంటి 20,000 కావాలా? దేనికే? పాప నా స్నేహితురాలు అన్నయ్యకి ఆపరేషన్ నాన్న, డబ్బు ఇవ్వకపోతే చచ్చిపోతాడు. ఆడెవడకు 20,000 ఇస్తే నాకేట్ లాభం? బాపినేడు గారి అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటే నీకెంత లాభం వస్తుంది? 10 కోట్లు. అయితే చేసుకుంటా. ఏదేది ఇంకొకసారి? బాపినేడు గారి అబ్బాయిని నేను చేసుకుంటాను. ఇదిగో అమ్మాయి, బాపినేడు గారు ఫోన్ చేసి చెప్తా. ఏమని? నిశ్చితార్థం పెట్టుకోమని. సరే అయితే వైజాగ్ లోనే పెట్టుకోమను. వైజాగ్ అంటే బాపినేడు గారు ఉండేది హైదరాబాద్గా. ఏంటి నువ్వు చెప్పేది హైదరాబాద్ బాపినేడు గారి గురించా? నేను వైజాగ్ బాపినేడు గారేమో అని అనుకున్నానులే. నువ్వా? నేను కాదులే. ఏ స్టూటౌన్ పోలీస్ స్టేషన్? నేను జూబ్లీ హిల్స్ ఆంధ్ర బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానండి. ఎవరో ఒక దొంగ నా దగ్గర నుంచి 20,000 కొట్టేసి బైక్ మీద పారిపోతున్నాడండి. దొంగతనమా? మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారే. సరే బైక్ నెంబర్ ఎంత? AP 7 7932 అండి. ఓకే మా వాళ్ళని పంపిస్తాను. ఒరే నాసయ్య, నువ్వు సుబ్బారావు గారు జూబ్లీ హిల్స్ పోయారండి. AP 7 7932 బైక్ ఎక్కడ ఉన్నా పట్టుకోవాలి. కమాన్ క్విక్. ఎస్ సార్. ఓకే సార్. ఒరే ఆంజనేయ ఇట సార్, మీరిద్దరు కృష్ణా నగర్ సైడ్ వెళ్ళండి. బైక్ నెంబర్ ఎంత? ఎంత సార్? AP 7 7932 అయ్యా. వెళ్ళండి కమాన్ క్విక్ వెళ్ళండి. సారు, AP 7 7932 మోటార్ సైకిల్ ఎవరిది అనుకుంటున్నారు? నీ కొడుకుతున్నది. ఏమయ్యా, మా వాడి బైక్ తీసుకుని ఈ అమ్మాయి దగ్గర 20,000 కొట్టేశావా? నేనేం కొట్టేయలేదు, అవసరం వచ్చి తీసుకున్నాను. చూసారా చూసారా, దొంగతనం చేసి దొరలా ఎలా మాట్లాడుతున్నాడు? షో నువ్వు అన్నావమ్మా, చేయవయ్యా. అమ్మాయి డబ్బు అమ్మాయికి చేయి. డబ్బు లేదు, భూకంప బాధితులకు ఇచ్చేశాను. నా డబ్బు దానం చేయడానికి నువ్వెవడివి? ఎవరిస్తే? పుణ్యం నీకేగా, నీకు డబ్బు ఉంది, నాకు మనసు ఉంది. చూసారా చూసారా, ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు. ఇతరితో నాకు అనవసరం. డబ్బు లేదంటే 100 గుంజలు తీయమనండి, వదిలేస్తా. ఈ అమ్మాయి ఎవరో గాంధీ గారి మనవరాలా ఉంది, గుంజీలతోనే సరిపెడుతోంది. ఇంకా అలసిస్తాను ఎందుకు? తీసేయి. ఇన్స్పెక్టర్ గారు, ఏంటా గుసగుసలు? ఏదో ఒకటి తెలుసండి. ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. అన్నయ్య గారు. అబ్బా వచ్చేసావా? అయిపోయింది, ఈ కేసు ఎవరికి తెలియకుండా సెటిల్ చేద్దాం అనుకున్నాను. హుష్కాకి అయిపోయింది. డబ్బు ఎంత ఇవ్వాలమ్మా? 20,000. ఈ గాజులు తీసుకుని కేసు వాపస్ తీసుకోమా. తప్పు చేస్తే ఇవ్వడానికి నా దగ్గర ఏం మిగలలేదురా. ఈ మంగళసూత్రం తప్ప
ఏ తండ్రైనా తన కొడుకు ఎదురు తిరగాలని కోరుకోడు. ఎప్పటికైనా నా రోజులే నీకు వస్తాయి, నీ రోజులు నాకు రావు. నా వయసు నీకు వస్తుంది, అప్పుడు అర్థమవుతుంది తండ్రిగా నేను పడే బాధ ఏంటో. పాటలతో మంచినీళ్ళు తాగడం బ్యాడ్ హ్యాబిట్, క్లాసులో పోసుకుంటాను. ఏమిటి లలితను చెప్పేది? అవునే, నువ్వు డబ్బు తెచ్చిస్తావని ఎదురు చూస్తుంటే ఈ లోపు మా అన్నయ్య ఫ్రెండ్ రాజా తీసుకొచ్చి ఇచ్చాడు. రాజానా? ఎవరే అతను? అదిగో అక్కడ నిల్చుని సిగరెట్ కాలుస్తున్నాడే అతనే. భూకంపం? భూకంపం ఏమిటే? అతను అతని పేరు భూకంపం కాదు రాజా, పద పరిచయం చేస్తాను ఇప్పుడు వదిలే. ఏంటి గురు, మీరు కొట్టిస్తానుకుంటే తాడబ్బ తెచ్చావు. ఇవాళ గురుడి దగ్గర మనీ టైట్ అంటరా? రాయ్, మనీ లేకపోయినా మెనీ ఐడియాలు ఉన్నాయిరా. ఈ 1000 సీసీ కార్తో ఆడుకుంటాను చూడు. తీరా ట్యూబ్ తీకరా పెట్రోల్. తొందరగా తీరా గురు. ఈ పెట్రోల్ కావాలి కంటే లోపల టేప్ రికార్డ్ కొట్టేస్తే బెటర్ ఏమో. కరెక్ట్, గుడ్ ఐడియా రా. హాయ్. కారెక్కండి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు, గుంజీలు ఇక్కడే తెస్తాను. అక్కర్లేదు, ముందు కార్ ఎక్కండి. మీరంత ముచ్చటపడి 1000 సీసీ కార్లో స్టేషన్కి తీసుకెళ్తానంటే నాకు నొప్పి ఏంటి? ఏంటి ఇక్కడ ఆపారు? లలిత నాకు స్నేహితురాలు, మీ గురించి అంతా చెప్పింది, అందుకే మీకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను. ఏం ఉద్యోగం? అమ్మాయిని ప్రేమించే ఉద్యోగం. అమ్మాయి బాగుంటుందా? నాలాగుంటుంది. మీలాగనా? ఏ ప్రేమించలేరా? ఆడుకుంటా, కాకపోతే కాకపోతే ఆ ప్రేమ ముదురుతుందేమోనని భయం. ముదిరినప్పుడు చూసుకున్నానండి. అందం గురించి నా నోటితో చెప్పకూడదు కానీ మా అమ్మాయి నిజంగా అపరంజి బొమ్మ. ఆ అందం చూసి మావాడు చావగారితేనే కదయ్యా నేను 100 మెట్లు దిగి నీతో వియ్యానికి వచ్చింది. చాలా సంతోషం, కానీ మీ ఇండస్ట్రీలో మా వాటా. ఇంకా వాటా ఏమిటయ్యా? చూడు, నాకు ఒక కొడుకు, నీకో కూతురు, పెళ్ళైతే 100% వాటా వాళ్ళదేగా. అవును, పెళ్లి చూపులంటే పట్టు చీర కట్టుకుని వాళ్ళు చేసుకుని వెళ్తారు. మీరేంటి ఏదో అందాల పోటీకి వెళ్తున్నట్టు. ఏమయ్యా అంకినీడు, కాబోయే కోడలం ఒకసారి చూపించు. అలాగే తప్పకుండా. అమ్మాయి అమ్మాయి. అయ్యో ఇదేంటండి, లేవండి లేవండి. బాగోదండి? నాకు బాగుంది, నీకు ఇచ్చిన ఉద్యోగం ఇదిగా. నేను ఇతను ప్రేమించుకున్న ఉండాడీ. ఎవరితను? మీ పేరేంటి? రాజారాం. రాజారాం డాడీ, నేను ముద్దుగా రాజా అని పిలుస్తా. ఎన్నాళ్ళు జరుగుతున్నది? జస్ట్ మొన్నటి నుంచి. ఎందుకలా భయపడతావు? మొన్న అంటే నీ ఉద్దేశంలో 3 ఇయర్స్ అనేగా. ఎంత సిగ్గుమాలను పనిచేసావే, అవతల పెళ్లి వారిని పిలుస్తాను. అవతల లేవు, యువతలే ఉన్నాం. రే, ఇంకొకటికి తనువు మనసు ఇచ్చిన ఆడత దొరికిందిరా నీకు. పదరా బావగారు. 100 మెట్లు దిగాను కదా అని 1000 మెట్లు దించుకో. పదరా బావగారు. బావగారు, నా ఇంట్లో శుభకార్యాన్ని నాశనం చేస్తావురా నిన్ను. నీకు ప్రెస్టేజ్ ముఖ్యమైతే నాకు ప్రేమ ముఖ్యం. బేబీ, ఆస్తి అందరూ సంపాదిస్తారు, కానీ ఆదరించే మనిషిని అందరూ సంపాదించలేరు డాడీ. ఏది ఏమైనా సరే నేను రాజాని పెళ్లి చేసుకుంటాను. ఏమైనా మన లక్కీ ఫిల్లరా? డబ్బిచ్చి వాటేసుకోమని అమ్మాయి నాకు దొరికితే నేను లక్కీ ఫిల్లనే. చె నోర్మిన్రా. నేను చేసుకోవాల్సిన పిల్లను నువ్వు వాటేసుకున్నావు. నువ్వు నోట్లో వేసుకోవాల్సిన ఇడ్లీని నేను నమ్మలేసా. అంతరఫా రై చెప్పోగో, కాసేపట్లో మీ వాడి కాళ్ళు చేతులు ఇరుగుతాయి. హాస్పిటల్ ఖర్చుల కింద ఈ 500 ఉంచు. Thank you.
నువ్వు కూర్చో. మా వాళ్ళని సరే, ఆ విక్కీ గారిని ఎందుకండి వదిలేశారు? వాడు ఈ సిటీలో పేరున్న పొలిటికల్ లీడర్ కొడుకు. నేను ఒక సిన్సియర్ జైలర్ కొడుకునే. అంతేకాదు నా స్నేహితుడి కొడుకు కూడా. ఇంకోటైతే లాఠీతో సమాధానం చెప్పి ఉండేవాడిని. నువ్వు కాబట్టి నోటితో చెప్తున్నా. చూడు బాబు, మీ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పోలీసు రికార్డులోకి ఎక్కి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. వెళ్ళరా. రాజా, కొట్లాట జరిగినట్టుగా? అవును. డబ్బులు ఏమైనా తగిలాయా? తగిలాయి. ఎక్కడ తగిలింది? వాళ్ళకి. థ్యాంక్ గాడ్. దగ్గరికి రా. దేనికి? ఉద్యోగం ఇచ్చిన నన్ను ప్రశ్నించకూడదు. ఏ మగాళ్ళ దగ్గరేనా నీ స్పీడు? ఆడాళ్ళ దగ్గర చూపించవా? రావయ్యా. ఏమైంది, థ్రిల్ గా ఉందా? చూసావా, నీకు జీతం ఇస్తున్నాను, థ్రిల్స్ ఇస్తున్నాను. నడుచుడు చేయవే, దగ్గరగా లాక్కో. ఇంకా ఏమైనా చేయవయ్యా బాబు. ఇటు ఇటువైపు. ఎవరు నేర్పారే?
అలాగే చదివేది. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. అంటే తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అని అర్థం. జ్యోతి ఆ లెసన్ మనకే. నీ కొడుక్కి అర్థం ఏంటుందంటావా లెసను? అదేదో వాడుతూనే చెప్పచ్చుగా. అలా చెప్తే యుద్ధకాండతో మొదలై నీ చీదురు కాండతో ఫినిష్ అవుతుంది సీన్. ఏవో బాబు, వాడికి ఏదైనా ఉద్యోగం త్వరగా రావాలని ఆ ఏడుకొండ వాడికి మొక్కుంటాను. అనవసరంగా ఆయన ఎందుకు అన్పాపులర్ చేస్తావు? వాడికి జన్మలో ఉద్యోగం రాదు. ఏమన్నయ్యా, నీకు ఉద్యోగం వచ్చిన సంగతి నాన్నగారితో చెప్పచ్చుగా. ఎందుకు? ఆడదాని దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు వెదవా అంటారు. ఆ రాజా పోంచేది గణపద. నాకు ఆకలిగా లేదు. ఆ కడుపు ఖాళీగా ఉంటేగా. పిల్లలు చెడిపోతే ఆ తప్పు తల్లిదండ్రులదే కానీ పిల్లలది కాదు. ఎవడేది రాసింది? తల్ల వజ్ర సోమయాజులు. ఇలాంటి పాఠాలు పెట్టబట్టే పిల్లలు చెడిపోతున్నారు. ఆయన రాసిన మాతృదేవో భవ ఇందాక బాగుందన్నారుగా. కూసే గాడిది వచ్చి మేసే గాడిని చెడగొట్టిందని. రాలు తినే లేచిపోతున్నావు? ఏ కేసు మీద వచ్చారా? పరసు దొంగతనం చేశాను అన్న. ఎంత ఉంది అందులో? ఎంత ఏంటి, రూపాయి ఉంది. నీ అబ్బా, నువ్వు చేసిన రూపాయి దొంగతనానికి నీకింత పెద్ద జైలు, ఒక జైలరు, ఒక డిప్యూటీ జైలరు, ఇంతమంది జవాన్లు, నీకు ఒక కాపలా. రై, నువ్వు నేను ఒకే సెల్లో ఉంటే నా ప్రిస్టేజామ ఇద్దరా మర్యాదగా పారిపోరా. పారిపోరా పారిపోనన్న. ఒక్క పగిలిపోతే ఆ ఉసల నుంచి తిరిగి పారిపోరా. పారిపోరా. ఈ గంట డ్యూటీలో ఉండగానే పారిపోదాం చూస్తావా? రే పిండి గట్టిగా పట్టుకోవాలి. ఆగండి సార్, పాప చచ్చిపోతాడు సార్, ముందు బయటికి లాగే ఉండు. ఆగండి సార్, ఆగండి, రెండు చేతులు లాగండి సార్. ఓకే, ఇంటికొచ్చి పికప్ చేసుకుంటాను. మరి నన్ను నాకు ఈత నేర్చుకోవాలనుంది. నేను స్విమ్మింగ్ నేర్చుకుంటాను రా బాబు. ఇంతమందిని ఒక బైక్ మీద ఎలా తీసుకెళ్తాను చెప్పండి? నా కారు ఉందిగా, నా కార్లో వెళ్ళాం. ఓకే, రేపు 4 గంటలకు ఎల్లా మీరు అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర వచ్చేయండి. సరే, ఓకే, బాయ్. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయామని భయపడుతున్నావా? నాకెందుకు భయం? వాళ్ళందరికీ స్విమ్మింగ్ ఎందుకు నేర్పుతున్నావు? అది సంఘసేవ. గడిత గుడ్డు సేవ. అది సంఘసేవ ఎలా అవుతుంది? ఎందుకు కాదు, స్విమ్మింగ్ నేర్చుకుంటే బాడీ అందంగా స్లిమ్ గా తయారవుతుంది. అందమైన అమ్మాయిలు కట్నాలు లేకుండా పెళ్లిలు అవుతాయి, మంచి మంచి మగులు దొరుకుతారు. అయితే నాకు స్విమ్మింగ్ నేర్పు. అది కుదరదులే. ఎందుకు కుదరదు? ఎందుకంటే స్విమ్మింగ్ నేర్చుకోవడానికి స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాలి. నేను వేసుకోమంటే నాకు డ్రెస్ మీద కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి అంటావు. నేర్పుతావా లేదా? నేర్పుతాను. నాకు సెగ్గు. నిన్నే రమ్మడు ఉంటే. ఎవరో ఉన్నారు అక్కడ, నేను రాను. ఎవరో ఫారెన్ ముసలోడలే, రా తొందరగా రా. నాకు భయంగా ఉంది, నేను రాను. ఎందుకు, ఎవరున్నారని? ఇదిగో వీటిలో భయపడ్డావంటే 100 ఏళ్ళు పడుతుంది నేర్చుకోవడానికి. దిగు, ఇదిగో మర్యాదగా చెప్తారని ఒక కాపు తెప్పించుకో. దిగు, వస్తురా వస్తురా. ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి బాబు. ఓసిని అమ్మ కడుపు బంగారు కాను, ఇప్పుడు నేను చెప్పేట్టున్నాడే, నీ సమయం పోదు, వచ్చి ముద్దెట్టుకో. యు ఆల్ నో వాస్ ఓరి ఇందాక నేను చెప్తావురా. సారీ సారీ. రారా రా, వీడే మా అబ్బాయి, ఆయన మస్తాన్రావు గారు. మీసాల మస్తాన్రావు, నీ కాబోయే మామగారు. ఊరు పువ్వుల పాలెం, ఆకులు లేని పువ్వు. 1 ఎకరాల మామిడి తోట, చేపల చెరువు, లక్షలాస్తి, ఒక్కతే అమ్మాయి. ఆ అమ్మాయిని చూడు, లక్ష్మీదేవిలా కళకళలాడిపోతుంది.
మీ అమ్మ సెలక్షన్. నీ పేరేటమ్మా? అమ్మాయికి కొంచెం చెవుడు. లక్షల ఆస్తి ముందు అదెంత? పెళ్ళైతే కవరప్ అయిపోతుంది. ఇంతకి అమ్మాయి పేరేంటి? నీ పేరు చెప్పు తల్లి. పేరు పేరు పెళ్లికి ముందే రమ్మంటుంది నాన్న. అమ్మాయి పేరు రాగిణి. ఇంత నత్తి. లక్షల ఆస్తి ముందు అదెంత? పెళ్ళైతే కవరప్ అయిపోతుంది. బాగా చెప్పారు. అమ్మాయి చెప్తి ఆ బయటికి వచ్చాడా? చప్పరిస్తున్నట్టు నాన్న. అది రకం అబ్బాయి ఉంటుందిలే. లక్షల ఆస్తి ముందు అదెంత? పెళ్ళైతే కవరప్ అయిపోతుంది. ఎన్నెన్ని కవరప్ చేసుకోను? మెలగ అమ్మ చేతిలో బొమ్మవి. నా బ్రతికి కూడా నీలా కారం కప్పి కావాలా? నాన్న నీకు దండం పెడతాను. నన్ను కాపాడవా? తాళాలు గుత్తివాడి చేతిలో పెట్టండి, లేకపోతే పైకి పోతాడు. ఏమిటండి ఆయన అనేది? అబ్బాయికి మూర్ఛ రోగమా? నాకు ఈ మధ్యనే తెలిసింది. కాలేజీలో ఏదో ప్రయోగం చేస్తూ మంట చూసి మన రాంబాబు పడిపోయట. ప్రిన్సిపాల్ గారు పిలిచి చెప్పాడు. కన్నదలేదు కదా, నీకు ఈ విషయం తెలిస్తే బాధపడతామని నాడు చెప్పలేదు. మరి వాడు పెళ్ళండి. ముందు తాళాలు వాడి చేతిలో పెట్టు, నేను ఉపాయం చెబుతా కదా. నాకు ఈ మాయదారు రోగం వల్ల బంగారం లాంటి సంబంధం పోయింది. లక్షల కట్నం ఇస్తానన్నారు మా వాడికి, కానీ ఆయన స్నేహితుడు కూతురే కావాలని కోరుకున్నారు. లాంఛనాలన్నా కాస్త జాగ్రత్తగా చూడండి. నా అంతరాత్మ ఎదురు తిరిగినంత వరకు పెళ్లి లక్షణంగానే జరుగుతుంది. శుభం. ఇంత సంతోషం నీ మొహల్లో ఇవాళే చూస్తున్నాను. అవును, మా సిస్టర్ మ్యారేజ్ కదా. మరి నేను సంతోషపడే పనులు కూడా చేయొచ్చుగా నువ్వు? నీకోసం హిమాలయాలు ఎక్కమన్నా ఎక్కుతాను. థ్యాంక్స్. భగవంతుడు పెదాలు ఎందుకు ఇచ్చాడు? సిగరెట్లు కాల్చడానికి మాత్రం కాదు. కాదని తెలిసినప్పుడు మానేజ్గా. మగాడి కళ్ళు ఆడదాన్ని ఎక్కడ చూస్తాయో నాకు తెలుసు, కానీ ఆడదాని కళ్ళు మగాడిని ఎక్కడ చూస్తాయో నీకు తెలుసా? ఎక్కడ? పెదాల్ని. ఇలా సిగరెట్ తాగితే నల్లగా తయారైన పెదాల్ని చూడబుద్ధి కాదు. థ్యాంక్స్. నా కోసం ఇంకేమి మానేస్తావు? నిన్ను పెళ్లి చేసుకోండి. ఏయ్, thank you.
చచ్చిపో రేపల్లె రాధా పచ్చిగా మా పల్లె మీద పెంచకే ప్రేమల నివాదాలేరా రాత్రికి రాదా పొద్దునే పోరాదా నేను జైల్లోకి రావటానికి కూడా పర్మిషన్ కావాలా? అసెంబ్లీలోకి వెళ్ళాలంటే స్పీకర్ పర్మిషన్ కావాలి, జైల్లోకి రావాలంటే ఈ జైలర్ పర్మిషన్ కావాలి. ఇక్కడే ఉంది దోచుకోవటానికి. దేశాన్ని దోచుకునే వాళ్ళు ఉన్నారుగా. చూడు చక్రపాణి, నువ్వు మా వాడిని పట్టించినందుకు నాకు కోపం లేదు. చేసిన తప్పు సరిదిద్దుకోవటానికి నీకు అవకాశం ఇస్తాను. నేను చేసింది తప్ప? నీ దృష్టిలో ఒప్పే కావచ్చు చక్రపాణి. నువ్వు చిన్న సాయం చేస్తే నీ కూతురు కట్నం ఇచ్చి నేను పెళ్లి చేయిస్తాను, నీ కొడుకు ఉద్యోగం ఇప్పిస్తాను. పాపినీడు, పెద్ద కష్టమైన పని కాదు. మా వాడిని రాత్రికి జైలు నుంచి పారిపోయే ఏర్పాటు చేయి. నీ ఉద్యోగం పోనివ్వను, ఇద్దరు సెంట్రీల్ని సస్పెండ్ చేయిస్తాను. ఇప్పటిదాకా నువ్వు ఎవరితో మాట్లాడేవో తెలుసా? రాబోయే మేయర్ ఎన్నికల్లో బాంబులు వేయడానికి నీకు గణపతి సాయం కావాలి. నిన్ను తన్ని జైల్లో వేయడానికి నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. ఇక ముందు ఎవరికైనా లంచం ఇవ్వడానికి వచ్చేటప్పుడు అడ్రస్ కరెక్ట్ గా తెలుసుకుని రారా. వారం రోజుల్లో నా అడ్రస్ ఈ నగరానికి మేయర్. ఆ రోజే నీ ఒంటి మీద ఈ కాకి డ్రెస్ విప్పిస్తాను. నా కాకి బట్టల్లో ఒక దార కూడా పీకలేవురా. నాలుగు రోజుల్లో గణపతిని పేరోల్ మీద నేను తీసుకెళ్ళకపోతే? అలా తీసుకెళ్ళగలిగితే నువ్వు అన్నట్టు ఈ ఒంటి మీద యూనిఫారం నేనే తీసేస్తాను. సార్, గణపతి పేరోల్ శాంక్షన్ అయిందండి. చూడు సార్, ఈ విషయం గణపతి చెప్పద్దు, వాడికి అసలు తెలియకూడదు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కోర్టుకి. నాకు పేరోల్ రాలేదా? పేరోల్ వస్తే నిన్ను కోర్టుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. హలో గోపాల్ గారు. కానీ మధ్యలో పారిపోవడానికి ప్రయత్నించినందుకు శాంక్షన్ అయిన ఆ పెరోల్ క్యాన్సిల్ అయిందిరా. అభినుడు, నీ గేమ్ నేను డిస్టర్బ్ చేస్తేనే నీకు ఇంత కోపం వచ్చింది. నా పొలిటికల్ గేమ్ నువ్వు డిస్టర్బ్ చేస్తే నాకెంత కోపం రావాలి? గణపతి పేరోల్ తెలివిగా క్యాన్సిల్ చేసి నాకు నష్టం చేశావు. దేశానికి లాభం చేశాను. దేశం లాభం చేసేది నాయకులకి, నష్టం చేసేది ప్రజలకి. నీకెందుకయ్యా దేశం గురించి? నీ కుటుంబానికి లాభం చేసుకో. నీ చేతులు పట్టుకునా? కాదు, నాతో చెయ్యి కలిపి. క్రిమినల్స్ మీద చెయ్యి చేసుకోవడమే కానీ చెయ్యి కలపడం నాకు అలవాట్లేదు. పొలిటీషియన్స్తో గేమ్ ఆడటం బిలియర్డ్స్ ఆడినంత తేలిక కాదు. అది డెత్ గేమ్. గణపతిని బయటకు వచ్చేలా చేయి. జైలు అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి కమ్యూనిటీ సెంటర్ అనుకున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళడానికి
చెరసాల నెత్తురు మరిగిన మానవ పులులను పిల్లులుగా మార్చే నరశాల. కోరి కష్టాలు తెచ్చుకుంటున్నా. కొంతకాలమైనా నీ భార్యని ముత్తయిదువుగా ఉండని. మళ్ళీ ఇలాంటి పొరపాటు మాట మాట్లాడేవో నీ ఇంటికొచ్చి నీ కాంపౌండ్లని తంటా. నీ దగ్గర సొమ్ముంటే నా దగ్గర దమ్ముంది. జ్యోతికి లాకెట్ అయితే బాగుంటుందిరా. సరే అది ప్యాక్ చేయి. ఏ రాజా, మనకి ఎందుకు గొడవరా? పద పద నోర్మీరా. ప్లీజ్ హోల్డ్ హియర్. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. అర్జెంటుగా ఎంఐని హాస్పిటల్కి తీసుకెళ్ళి. డాక్టర్, మీరు కూడా హాస్పిటల్కి రండి. ఐఎమ్ సారీ, నేను అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే తీసుకెళ్ళాలి. రే, పట్టుకుంటా. ఏంట్రా మా ఇంటి దగ్గర ఆపావు? సిస్టర్ మ్యారేజ్ కదా, నువ్వు వెళ్ళిపో. ఈ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి వెంటనే వచ్చేస్తాం. సరే అయితే ఈ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అలాగే. హాస్పిటల్కి అండి. మా ఫ్రెండ్ సిస్టర్ని ఎవరో పొడిచి రోడ్డు మీద పారేస్తే హాస్పిటల్ తీసుకెళ్తాను. మొత్తం వెతకండి. కమాన్ సెర్చ్. ఏమిటండి, వాట్ హ్యాపెండ్? సార్, మీరు మా అబ్బాయి పెళ్లికి వచ్చారా లేక? కాదు, వీళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మీ అబ్బాయి ఎక్కడ? వాడు మా అమ్మాయికి బహుమతి కొనుక్కోవడానికి వెళ్ళాడు. ఇచ్చాడు మా డిపార్ట్మెంట్కు బహుమతి, ఒక అమ్మాయి శవాన్ని. కమాన్, టెల్ మీ వేర్ ఇజ్ హి. అడుగు సార్. ఏమిటి సార్, ఏమైంది? ఏమైందో పోలీస్ స్టేషన్లో చెప్తాను. ఏం జైలర్ గారు, ఇప్పటికైనా నమ్ముతారు మీ అబ్బాయి హంతకుడని? నాన్న, అసలు ఏం జరిగిందంటే? షట్ అప్. నువ్వు ఆడుకోవడానికి ఇది వీధి కాదు, అబద్ధం చెప్పడానికి ఇది కోర్టు కాదు. పెళ్లి పంతురా. నువ్వు నా కొడుకు అని చెప్పుకుంటే నా కూతురు పెళ్లి చెడిపోతుంది. ఓ, నాకు అసలు కొడుకే లేడు అనుకుంటాను. తీసుకెళ్ళండి. ఫింగర్ ప్రింట్స్ తీసుకో. నెక్స్ట్. రాజా, ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉందిరా. అనవసరంగా నీ వల్ల ఇరుక్కున్నా ఇందులో. రోడ్డు మీద పడడం దాని గురించి మనకి ఎందుకు రంటే విన్నావు కదా. ఇప్పుడు నీతో పాటు మేము కూడా. మూడ్ బాగలేదు, రెచ్చగొట్టుకో.
పెట్టినా ఆయనకి తెలుసు. పుట్టుమసలు పుట్టించిన ఆయనకి తెలుసు. వయసు తిది నక్షత్రాలతో సహా అన్నీ ఆయనకి తెలుసు. ఇది ఎన్నో నేరం. అది నా అంతరాత్మకు తెలుసు. సంతకం పెట్టి తీసుకెళ్ళండి. ఏదో ఒక నేరం చేసి మీ జైలుకే వస్తాను. అప్పుడు ఇలాంటి దెప్పు పిడుపులు ఉండవు. మీరే గంట కొట్టి మరి రెండు పూట్ల భోజనం పెడతారు. అలాగా సరే. లాయర్ గారు ఏమన్నారు? నేరం చేసిన వాడిని ఏ చట్టం ఎత్తికెక్కించుకోని సావిత్రి. రాజా ఈ నేరం చేశాడంటే నేను నమ్మనండి. ఏ రోజు ముందు నమ్మేవు కనుక వాడు చేసిన తప్పులన్నింటినీ నువ్వు ఒంటి మీద బంగారంతో కప్పేశావు. ఇప్పుడు నీ ప్రాణాలు ఇచ్చినా వాడి ప్రాణాలు కాపాడలేవు. అలా అనకండి, వాడిని ఎలాగైనా విడిపించండి. విడిపించడానికి నా ఒంటి మీద నల్లకోటు లేదు, నా నోటికి తీర్పు చెప్పే అధికారం లేదు. నేను కేవలం కన్న తండ్రిని, ఈ కేసులో ఒక ప్రేక్షకుని మాత్రమే సావిత్రి. బేబీ ఎక్కడ బయలుదేరుతున్నావు? కనపడ్డంలే కోర్టుకి. నిన్ను లా చదివించిన హంతకులను కాపాడటానిక? హంతకులు కాని వాళ్ళని కాపాడడానికి. అడ్డమైన వాడి కోసం కోర్టుకి వాదిస్తే నా ప్రెస్టీజ్ కావాలి. ఫలానా బొబ్బా అంకిరీడు గారి కూతురు. బొబ్బా నీ ఇంటి పేరు కదూ, అది నీకు ఇచ్చేసి నా ఒంటి పేరుతో వైజెంట్గా కోర్టుకు వెళ్తాను. అంతేకాదు నీ ఆస్తిని అంతస్తుని ఎడంకాలతో తన్ని కుడికాలు రాజా ఇంట్లో పెడతాను. యువరాను, రాజారామ్ అని పిలువబడే ఈ ముద్దాయి లలితని అమ్మాయిని చంపాడని అభియోగం. ఎప్రూవర్లుగా మారిన ఈ ముగ్గురు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్తారు. లలిత వీడు లవ్ చేస్తున్నారండి. వీడి మూలంగా లలిత గర్భవతి అయిందండి. పెళ్లి చేసుకోమని అడిగితే నా చెల్లెలు పెళ్లి రోజు చేసుకుంటా అన్నాడండి. ఆ రోజు రాత్రి మేము జ్యువెలరీ షాప్ నుంచి తిరిగి వస్తుంటే దారిలో అమ్మాయి నిలదీసిందండి. దాంతో నా దగ్గర కత్తి తీసుకుని పొడి చేశాడండి. వీళ్ళని అరెస్ట్ చేసిన డిఎస్పీ గారిని ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. గ్రాంటెడ్. ఆ రోజు ఏం జరిగింది? నేను సీఏ గారి అబ్బాయి పెళ్లికి వెళ్తున్నాను. దారిలో వీళ్ళు కనిపించారు. అనుమానం వచ్చి జీప్ ఆపాను. లలిత అమ్మాయి చావుబతుకులో ఉంది, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకువెళ్తున్నామన్నారు. చూస్తే ఆమె చనిపోయి ఉంది. నిజం తెలుసుకుని పెళ్లి పొందిట అతను అరెస్ట్ చేశాను. అతని గదిలో రక్తంతో దర్శన చొక్కా కూడా దొరికింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ యువర్ ఆనర్. మీరు సీఐ గారి అబ్బాయి పెళ్లికి వెళ్ళారా? వెళ్ళాను. పెళ్లికి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ ఎందుకు వెళ్ళారు? అది నేను ఎక్కడికి వెళ్ళి యూనిఫామ్ లోనే వెళ్తాను. ఐ సీ. మీరు తీవ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నారా? లేదు. మరి అంతమంది కానిస్టేబుల్స్ ఎందుకు తీసుకెళ్లారు? లలిత శవాన్ని చూడగానే కానిస్టేబుల్స్ పిలిపించాను. మీరు లలిత శవాన్ని చూసిన ప్లేస్ కి పెళ్లి పందిరికి కిలోమీటర్ కూడా లేదు. రాజా ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకునే లోపే మీరు అంతమంది పోలీసులతో వచ్చారంటే ఈ హత్య జరుగుతుందని మీకు ముందే తెలుసా? లేదు. మరి ఎలా వచ్చారు? మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు. అనవసరంగా అనుమానించడానికి, అనవసరంగా ఓ నిర్దోషి ప్రాణాలు తీయడానికి చాలా తేడా ఉంది. యువర్ ఆనర్, ఈయన వాంగ్మూలంలోని నిజాయితీని గమనించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ విట్నెస్. డాక్టర్ గారు, లలిత శవాన్ని పోస్ట్ మార్టం చేసింది మీరేగా? అవునండి. ఆమె గర్భవతి? ఎస్, 3 నెలల గర్భవతి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డాక్టర్ గారు, లలిత 3 నెలల గర్భవతి అన్నారు కదా, కరెక్ట్గా ఎన్ని రోజుల్లో చెప్పగలరా? 85 రోజులు. యువర్ ఆనర్, 60 రోజుల క్రితం పరిచయం అయిన లలిత రాజారాం మూలంగా 85 రోజుల గర్భవతి ఎలా అవుతుంది? అంటే అప్రూవర్లుగా మారిన వీళ్లను డబ్బుతో కొను, అధికారంతో భయపెట్టాలని చెప్పించారన్నమాట. యువర్ ఆనర్, ఒక అమాయకుడిని బోన్లో నిలబెట్టి అమాయకుడా? ఇతను అమాయకుడా? ఈ ముద్దాయి క్యారెక్టర్ ఎలాంటిదో ఇతని తండ్రిని అడిగితే తెలుస్తుంది. పర్మిషన్ ఇవ్వండి యువర్ ఆనర్. గ్రాంటెడ్. మీరు ముద్దాయి తండ్రా? అనేగా బోన్లోకి పిలిచారు. మీ అబ్బాయి తాగుతాడా? తాగుతాడు. తిరుగుతాడా? ఎవరితో? అదే చెడు సహవాసాలు వగేరా. అవి వాడు చేసి ఉండకపోతే ఇలా బోన్లో నిలబడాల్సిన కర్మ నాకుండేది కాదు. ఇంతకు ముందు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యాడా? తెలియదు. తెలుసు, కానీ అబద్ధం చెప్తున్నారు. యువర్ ఆనర్, 2 సార్లు అరెస్ట్ అయ్యాడు. ఒకసారి కొట్లాట కేసులో, 2వ సారి ఇదిగో ఈ డిఫెన్స్ లాయర్ గారి పాస్ దొంగతనం చేసిన కేసులో. ఓకే, ఇవి తెలియవు.
పోనీ మీ అబ్బాయి హత్య చేసి ఉండొచ్చా? చేసి ఉండకపోవచ్చు. కనతండ్రిగా చెప్తున్నారా? కాదు, జైలర్ గా చెప్తున్నాను. జేబులు కొట్టే వాళ్ళ దగ్గర నుంచి పీకలు కోసేవాళ్ళ వరకు రోజు ఎంతో మందిని చూస్తుంటాను నా జైల్లో. రెక్లెస్ గా తిరిగేవాడికి రాస్కల్కి తేడా తెలుసుకోలేనంత మూర్ఖుని కాదు. నో, అతని అవలక్షణాలని అంగీకరించిన మీరు అతను హంతకుడనేసరికి తప్పించాలని చూస్తున్నారు. కొడుకుని కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కొడుకుని కాపాడుకునే మనస్తత్వం ఉన్నవాడినైతే ఈ పాటికి ఏ మంత్రి గారి కాళ్ళు పట్టుకుని ఉండేవాడిని, ఏ పెట్టుబడిదారు కోసం ఓ ఖైదీని విడిచిపెట్టి తీసుకున్న లంచంతో ఇలాంటి లాయర్ని కొనేవాడిని. నేను క్యారెక్టర్ అమ్ముకునే మనిషిని కాదు, కోర్టుని నమ్ముకున్న మనిషిని. వాడు నిజంగానే న్యాయం చేస్తే నా జైల్లోనే ఉరితీస్తున్నప్పుడు వాడి ఎదురుగా నిలబడి ధర్మదేవతకి సెల్యూట్ చేస్తాను. కాదని నిరూపించబడితే వాణ్ణి ఈ కేసులో ఇరికించిన ప్రతి ఒక్కరిని తుక్కు తుక్కుగా కొట్టి కోర్టుకి ఇచ్చుకొచ్చి ఉరికం వహిస్తాను. చెయ్యి చారిపోయింది అత్తయ్యా. ఎక్కడ చేస్తున్నావు? మా అన్నయ్యను కోర్టుకు తీసుకెళ్లారట అత్తయ్యా. అక్కడ ఏమవుతుందో నన్న భయంతో. నీ అన్నొచ్చి తీస్తాడా బకెట్? నీకు ఒళ్ళు బాగా కొవ్వెక్కిందే. కట్నం తీసుకురాకుండా కష్టం చేయకుండా ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు ఇక్కడ ఉన్నది? దిగు, మర్యాదగా దిగి ఆ బకెట్ది. ఎలాగో వాళ్ళిద్దరిని కాపురం చేయనివ్వట్లేదు. ఎందుకు ఇంకా కాచు తింటావు? బావిలో బకెట్ పడేసింది. బంగారం కాదు కదా? బంగారం లాంటి బకెట్ దాని విలువ నీకేం తెలుసు? ఆ అమ్మాయి విలువ నీకు తెలియట్లేదు. ఏంటి, నోరు లేస్తుంది? చెయ్యి లేవలేదు కదా? అది కూడా లేపుతావా? మన వాడు మూర్చిని కవర్ చేయడానికి పెళ్లి చేశాం. కాపురం చేయించకపోయినా భరిస్తుంది. నువ్వు ఇలాగే చేస్తే ఏదో రోజు కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అమ్మాయి. మన వాడు పెళ్ళాం వదిలేసిన మగాడని నలుగురు వేరెత్తి కాదు కాలెత్తి చూపిస్తారు. అప్పుడు మన మహాలు ఎక్కడ పెట్టుకోవాలో అది ఆలోచించు. వెయిల్ వచ్చిందంటగా? వచ్చింది. ఎరా, నీకు ఎలాగూ లక్కలేదు కానీ నేను బయటికి వెళ్తున్నాను. ఆ వైజయంతి మీద నన్ను ఒక లుక్ వేసుకోమంటే. సావిత్రి, సావిత్రి, జైల్లో మీరు చేయాల్సింది మీరు చేశారంట. ఇంట్లో తను చేయాల్సింది తను చేసిందంట అమ్మ చెప్పమంది. లేచి వంట చెయ్యి. ఏ చెయ్యి, పొద్దు కొడతారా? కొట్టండి. వాళ్ళు కొట్టినట్టే నన్ను దాని ఇంటిలో పాదిరి కొట్టండి. చూస్తారే, కొట్టండి. పిచ్చిదనా,
నేను వాడిని కావాలనే కొట్టాననుకుంటున్నావా? ఆ పరిస్థితుల్లో ఒక జైలర్గా వాడిని కొట్టానే తప్ప నాకు మాత్రం వాడి మీద ప్రేమ మారలేవనుకున్నావా? ఆడదాని కనుక నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. భగవాన్ని కనుక నేను గుండెల్లో పెట్టుకున్నాను. రే, ఆ చక్రపాణి కొడుకు విషయంలో నలిగిపోతున్నాడు పాపం. మటర్ చేసిన వాడిని ఎవరు కాపాడతారు? దిక్కుమాల సంబంధం, కర్మగాలు చేసుకున్నాం. దుర్గా, అయిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఏమిటో ఈ మాటలు? చాలా నర్మి, వాళ్ళ సంగతి నా దగ్గర అత్తద్దు. ఏమే, ఏం చేస్తున్నావు? కాఫీ చెప్పి ఎంతసేపు అయింది? గ్యాస్ అయిపోయింది అత్తయ్యా. అయిపోతే కృష్ణాష్టం వెలిగిన చావచ్చుగా. జ్యోతి, నువ్వు ఈ పొజిషన్ లో గరాటు పెట్టి కిరోసిన్ పోస్తూ ఉంటే నాకేదో అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అగ్గిపుల్ల వెలిగించాలనిపిస్తుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు, మా జ్యోతికి సౌండని నేను కదా నేను ఆడుతున్నాను కదా. ఏ మంటలు నానా? ఆ మంటలు మీ రాడి నాటకం చాలు గాని ఆ రెండో కన్ను కూడా తెరవరా? ఇప్పుడు మూడో కన్ను నేను తెరుస్తానరా. కళ్ళ ముందు ఉండాల్సిన కొడుకు కటకటాలు వరకు ఉన్నాడు. అత్తవారింట్లో ఉండాల్సిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చేసింది. మనకిదేం కర్మండి? నేను అప్పుడే చెప్పాను, నీ భార్య గయ్యాలి, డబ్బు మనిషి, ఆవిడ దగ్గర నా కూతురు సుఖంగా బతకలేదు అని. పట్టుపట్టి పెళ్లి జరిపించాం. తేరికరా, కట్టుకున్న వారితో కాపురం చేయడానిక, పుట్టింటో కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడానిక? రే, అంత కూడా చెల్లని దాన్ని మెడపట్టుకు బయటికి ఎంటేస్తారా? ఆ కొడుకు చేసిన తప్పుకు అదింత శిక్షణ పెంచాలరా? చెప్పరా, మాట్లాడమే. అది రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అట, రాంగ్ నెంబర్. రే, లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే తెలుసుకోవాలరా రాంగ్ నెంబరు రైట్ నెంబరు. వాట్? ఆ రోజు కత్తిపోటుతో రోడ్డు మీదకి వచ్చిన లలితని నీతో పాటు ఒక డాక్టర్ కూడా చూశాడా? ఫస్ట్ ఎయిడ్ కూడా చేశాడు. అతని పేరు తెలీదు. పోనీ అడ్రస్ తెలీదు. కాకపోతే ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నాను, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళమని అడ్వైస్ కూడా ఇచ్చాడు. అతన్ని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను, కానీ అతను ఎక్కడున్నా నేను పట్టుకుంటాను, కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తాను. అప్పుడైనా నేను నేరం చేయలేదని మా నాన్నగారు నమ్ముతారు. మీ నాన్నే కాదు, కోర్టు కూడా నమ్ముతుంది. నువ్వు విడుదలవుతావు. నేను టేకప్ చేసిన ఫస్ట్ కేసు సక్సెస్. మనోరమా మనసు చిత్రమా ముడిపడిన పొందులు తడి కనుల చెందుకు ప్రియతమ ప్రియతమ పెదవి రాహమా సరిగమ సరాగమా సగము దేహమా కలి ఋతువులెందుకు కలి జతులు అందుకే ప్రియతమ ప్రియ పెదవి ముఖ్యమా సరిగమ సరాగమా సగము దేహమా thank you.
పడకొచ్చిన పున్నమలే నేనే గోరు వంకలిన్ను కోరిగిచ్చుతుంటా వల్లపుల వెన్న పూస వాయనాలు తమ ప్రియ తమ పెదవి ముఖ్యమా సరిగమ సరాగమా సగము దేహమా డాక్టర్లు మా ఇండియన్ ఎయిర్లైన్స్ లో బాంబే వెళ్లారు. అక్కడి నుంచి అమెరికా ఎవరు వెళ్లారో ఎయిర్పోర్ట్ మేనేజర్ గా నేను చెప్పలేను. ఐఎమ్ వెరీ సారీ. సావిత్రి, కోర్టుకి టైం అయింది. తీర్పు వినే ధైర్యం నాకు లేదండి. నిజం చెప్పే అలవాటుందా? నేను ఎప్పుడు నిజమే చెప్తాను. నీ పేరు? బాబ్జీ. రికార్డులో నీ పేరు వెంకటపై ఉందే. అది అది నా అసలు పేరు. మరి బాబ్జీ అని చెప్పు. అది అతని ముద్దు పేరు. కోర్టులో ముద్దు పేర్లు చెప్పకూడదు, అసలు పేర్లే చెప్పాలి. సో వెంకటపయ్య, నువ్వు అబద్ధం చెప్పావు అవునా? అవును. నువ్వు ఇప్పుడు ఎక్కడ చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తున్నాను. నన్నంటే ఎక్కడ? నా ఒంట్లో ఏ భాగాన్ని చూస్తున్నావు? మీ మీ కళ్ళు. కాదు, నిజం చెప్పు. మీ చెస్ట్ చూస్తున్నాను. అంటే మరొక అబద్ధం చెప్పావు అవునా? ఆ అమాయకుడు అలా గాబరా పెట్టడం అన్యాయం. ఇతను అమాయకుడా? ఎదురుగా ఉన్న ఆడదానిలో తల్లిని చెల్లిని చూడలేని ఇతను అమాయకుడా? 2 నిమిషాల్లో కోర్టు వారి ముందు 2 సార్లు అబద్ధం చెప్పిన ఈ సాక్షి చెప్పేది నిజమేలా అవుతుంది యువర్ ఆనర్? నేనేం అతను గాంధీ మహాత్ముడు అని చెప్పలేదండి. గాబరా పెట్టొద్దన్నాను అంతే. పాప ఆ కుర్రాడు కత్తి తనే ఇచ్చానని ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకోలేదు, ఒప్పుకునేటట్టు చేశారు. ఎవరు? పోలీసులు. ఈ దేశంలో పోలీసుల మీదకి నేరాలట్టు ఫ్యాషన్ అయిపోయింది. యువర్ ఆనర్, నిజానికి లాయర్ గారు రాజారాను ప్రేమిస్తుంది, అందుకే అతను కాపాడడానికి దొంగదారులు వెతుకుతుంది. నా ప్రేమకి ఈ క్రైమ్ కి ఏమిటి సంబంధం? నల్ల కొట్టు వేసుకునే లాయర్ గా నిర్దోషిని కాపాడమే నా ధర్మం. చంపాడని అతను ప్రాణ స్నేహితులే చెప్తుంటే నిర్దోషాలు అవుతాడు? చంపాడని చెప్పిన వాళ్ళు, చంపుతుండగా ఆపడానికి ప్రయత్నించిన వాళ్ళు ప్రాణ స్నేహితులు ఎలా అవుతారు? మేము ఆపాలని చూసినా రాజారాం ఆగలదు. ఈ బాబ్జీ దగ్గర కత్తి తీసుకుని అడ్డిస్తాం మమ్మల్ని చంపుతానన్నాడు. నేను చేసిన తప్పలా నా కత్తి అతనికి ఇవ్వడమే. ఆ కత్తితోనే రాజా లలితని మొక్కలు మొక్కలుగా నరికాడు. నిజమేమిటంట? చావు బతుకుల్లో ఉన్న లలిత నా జీప్ లో ఎక్కించుకున్న మాట నిజం. ఆ సమయంలో ఆ దారిని వెళ్తున్న ఒక డాక్టర్ లలితకి ఫస్ట్ ఎయిడ్ చేసిన మాట నిజం. ఎవరా డాక్టర్? అంత ప్రధానమైన సాక్షి గురించి ఇప్పుడు ప్రస్తావిస్తున్నారేమిటి? బోధ సాక్ష్యం సార్, వాయిదా కోసం స్టంట్ అండి. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆ సాక్షి విదేశాలకు వెళ్లకుండా మాకు దొరికితే మీరు పెట్టిన ఈ కేసు బోగస్ అని, మీరు సాక్షుల చేత పలికించిన ప్రతి మాట స్టంట్ అని నేను నిరూపించేదాన్ని. ఏమిటండి నిరూపించేది? ముద్దాయి మీకు ప్రేమికుడేమో గాని పోలీస్ రికార్డుల్లో ఓ రిజిస్టర్డ్ గుండా. యువర్ ఆనర్, ఈ ముద్దాయి జీవితం నేరాల పుట్ట. ఇటువంటి వాడిని కఠినంగా శిక్షిస్తేనే యువతరానికి కనువిప్పు కలుగుతుంది.
That's all, Your Honor. లభించిన సాక్ష్యాధారాల వల్ల లలిత హత్యకు పరోక్షంగా సహాయపడిన వెంకటప్పయ్యకు రెండేళ్లు సాధారణ జైలు శిక్ష విధిస్తూ హత్యకు అసలు కారకుడైన రాజారాంకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించటమైనది. రాజా డియర్, నువ్వు ఈ నేరం చేయలేదు. నేను నమ్ముతున్నాను బాబు. ఐ లవ్ యూ మై సన్. హైకోర్టుకెళ్ళి నువ్వు నిర్దోషం నిరూపిస్తాను. సేవ్ యూ మై సన్. చేసి ఈ జైలుకి వస్తాను, అప్పుడు రెండు పూట్ల నువ్వే అన్నం పెడుతూ గాని అన్నాడు. అదృష్టం కూడా లేకుండా చేశాడు సావిత్రి. చక్రపాణి గారని, రాజారాం తండ్రిని తెలుసు. అంతేకాదు, లలితను హత్య చేసిన హంతకులు ఎవరో కూడా మీకు తెలుసు. తెలీదు, నాకేం తెలీదు. తెలియకపోతే కోర్టులో జరిగే కేసు గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? హంతకుడు ఎవరో, అసలు హత్య చేయడానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నించలేదు? ప్రయత్నించే ప్రయోజనం లేదు కనుక. చూడండి, నీరు పోస్తే మొక్క బతుకుతుంది. మీరు నిజం చెప్తే నా కొడుకు బతుకుతాడు. అందుకని మీరు పాసి అలగపోయి పసుపు కుంకాలు రాలిపోయాయి, ఆవేశానికి పోయి కన్న కూతురు కన్ను మూసింది. అంతకు మించి నాకేం తెలీదు, నన్నే అడకండి. రాంబాబు, తప్పు చేయకుండానే మా నాన్నగారి కళ్ళల్లో ఒక కంటి నీటికి నేను కారణమయ్యాను. రెండో కంటిలో నీటికి నువ్వు కారణం కాకుండా ఉండాలంటే నా చెల్లెలను కాపురానికి తీసుకెళ్ళు. రాజా, నేను ఊరి శిక్ష పడ్డ ఖైదీని. కన్ను మూసేలోపు మీరిద్దరూ కలిసి ఉండాలన్నదే నా చివరి కోరిక. తప్పకుండా తీరుస్తావుగా. జ్యోతి, ఇంటి దగ్గర చెప్పొచ్చావా? ఇంటి దగ్గర చెప్పొచ్చావా అని అడుగుతున్నాను. మాట్లాడమే. అదేమిటండి, ఇంటికి వచ్చిన అల్లుని పట్టుకునే అల్లుడు, అల్లుండని పబ్లిక్ గా చెప్పుకునే దొంగ తడుకుందా? రే, రాంగ్ నంబర్, ఫోన్ రైట్ నంబర్ కివ్వు. నీ కొడుకు మా ఇంటికి వచ్చాడు, వాళ్ళ అమ్మతో మాట్లాడతాడట. ఇది నీ మొగుడి కెపాసిటీ, ఇవి నీ అల్లుడి ధైర్య సాహసాలు. భగత్ సింగ్ ఇవ్వకపోయినా భార్యని చెప్పుకోలేని వాడికి ఇచ్చావా మన కూతురు? నెమ్మదిగా మా అమ్మకి చెప్పి ఒప్పించి ఈలోగా సంసారం చేసి ఇక్కడ పిల్లో పిల్లడో పుట్టాక అప్పుడు తీసుకెళ్తావా? వెళ్ళి మీ అమ్మకి ఎదురు చెప్పే ధైర్యం ఉన్నప్పుడు రా, లేకపోతే మీ అమ్మను వదులుకునే సాహసం చేసే రోజున ఇంటికి రా. అది వెళ్ళు. ఏంటండి, దగ్గరుండి అత్తారింటికి తీసుకెళ్తున్నారా? కాదు, హాస్టల్లో చేర్చొస్తాం. హాస్టల్లోనా? కాపురం ఎలాగో చెడింది, చదువు ఎందుకు చెడగొట్టం? మన ఈ ఊర్లోనే ఉండే
దాని హాస్టల్లో కొడుకు ఉరికమ్మో ఎక్కితే కొందరైనా సానుభూతి చూపిస్తారు, కూతురు కాపురానికి వెళ్లకుండా నెల తప్పితే అందరూ మొహాన్ అవుతారు. బయలుదేరు. గుడ్ మార్నింగ్. ఎవరమ్మా నువ్వు? మై నేమ్ ఇస్ మిస్ కోకిల. జ్యోతిని కలవడానికి వచ్చాను మేడం. వద్దని చేరింది? అప్పుడే విజిటర్స్? నోనో, మేమిద్దరం చాలా థిక్ ఫ్రెండ్స్ మేడం. డిఫరెన్స్ లేదు, డీప్ ఫ్రెండ్షిప్ మాది. ఓ అక్కడ వదిలి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేము. ఐసి, 5 నిమిషాలు ఛాన్స్ ఇస్తాను. ఎక్కడ అనుకే 2 నిమిషాలు పడుతుంది మేడం. మీరు ఎట్లు? నథింగ్ డూయింగ్, 5 మినిట్స్ లోపు వచ్చేయాలి. ఓకే మేడం. నేనే జ్యోతి. ఏమిటండి, ఏమిటి అవతారం? ఏం చేయను, నీతో దొంగ కాపురం చేయడానికి ఇలా రావాల్సి వచ్చింది. అమ్మో, దొంగతనంగా కాపురం చేయడం మీద కూడా నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి బాబు. నేను చచ్చిన ఒప్పుకోను. అయితే పెళ్ళాన్ని రేప్ చేయడం మీద నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఏమిటి మాట్లాడుకుంటున్నారు? పాపం మీ గురించే పాపారావు తెగ బాధపడిపోతున్నారండి. నా గురించా? అవును సార్, మేము ఇయ్యాలను రేపు బయటికి వెళ్ళిపోతాం. మీరు బతికినంత కాలం ఇక్కడే కదా సార్, బాయిలో కప్పలాగా బాత్రూంలో సబ్బులాగా. ఏమిటా దిక్కుమాలి పోలిక? లేకపోతే ఏంటండి, అయినా మీకు మాకు తేడా ఏంటి సార్? మేము దొంగతనం చేసి జైల్లోకి వస్తాం, మీరు చేయకుండానే జైల్లో ఉంటారు. అందుకని నా మాట విన్నారనుకోండి, మీరు మారుతి కారులో ట్రిపుల్ ఫైవ్ సిగరెట్ కాలుస్తూ పక్కన సెకండ్ సెటప్ వేసుకుని అల్లా అల్లా హాయిగా షికారుకి వెళ్తా ఉంటే డ్రీములొద్దు. నాతో చేయగలిగితే మీ కళ నిజం చేస్తాను. నువ్వు పోరా. చేతులు ఏమిటి, కాళ్ళు కూడా కలుపుతాను. ఎంత వస్తుంది? 5000. ఇట్లా లోపల ఎవరు ఉంటారు? ఆడపిల్లలు. వాళ్ళ మెడల్ ఏముంటాయి? గొలుసులు. చేతులకే ఉంటాయి? చేతికి గాజులు, చెవికి రింగులు, ముక్కు పడగలవు. టోటల్ గా ఒంటి మీద బంగారం ఉంటది కదా, అది కొట్టేయడానికి వెళ్తున్నావు. అది కాదురా అబ్బా, ఇవ్వాలని చెప్తాను కదంటే. ఒరేయ్, ఇది లేడీస్ హాస్టల్, మగ పురుగును కూడా లోపల రానివ్వరు. చూస్తా. ఏ కొడుకు? పాపా, నిన్నెక్కడో చూసినట్టుందే. నన్ను ఎక్కడ చూసిండ్రు? ఓ, నేను మమ్మల్ని ఎక్కడ చూసావా? మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. ఎక్కడ చూడలేదా? కానీ ఎక్కడో చూసినా. ఏమిటి ఆడపిల్ల పట్టుకుని? నువ్వు ఆడపిల్లవా? నువ్వు మగాడిగా గోడ సాటికి వెళ్ళటం, ఆడపిల్లలో బయటికి రావటం, నీ గోడ సాటు తతంగంతా మేము చూసామా? నువ్వు అసలు సిసలైన మగాడి. ఇదిగో నీ విషయం మేము బయట పెట్టకుండా ఉండాలంటే మమ్మల్ని కూడా నీతో పాటు లోనకు తీసుకెళ్ళి. అది మీరెలా వస్తారు? మీలాగే గడప మారుస్తాం. మీరు ఎవరంటే ఏం చెప్పరు? సిస్టర్. సిస్టర్ సార్? అవును మేడం. రమ్మ లోపలికి. మంగోలియా, మంగోలియా. ఇది మా మంగోలియా సిస్టర్ అండి. వాళ్ళు మంగోలియాలో ఇలాగే నమస్కారం పెడతారు. ఒంగోలియా, ఒంగోలియా. పరిసే, పరిసే, పరిసే. అది మా అరేబియా సిస్టర్ మేడం. పరిసే, పరిసే, పరిసే. మీ ముగ్గురు సిస్టర్? అవును, మా ముగ్గురికి తండ్రి ఒకడే. దీని అమ్మేమో మా అమ్మ అరేబియా, దీనమ్మ మంగోలియా, దానమ్మ ఇండియా. మరైతే తెలుగు మాట్లాడుతున్నారేంటి? మా పితృభాష తెలుగే. మా నాన్న తెలుగులో ఓనమాలు చెప్పకపోతే మా ఆయన చేసేవాడు. హైసి, అవును, మీరెందుకు వచ్చినట్టు? ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ లో మా జ్యోతికి సింగింగ్ నేర్పడానికి. నేను డాన్సింగ్ నేర్పడానికి నేను వచ్చాం. ఏంటి, సింగింగ్ డాన్సింగ్?
సింగింగ్ అంటే ఎడం చెవి కోసేసుకుంటాను, డాన్సింగ్ అంటే కుడికను నలిపేసేసుకుంటాను. ఏది ఒకసారి చేయండి చూద్దాం. గొలగలమని ఆడపిల్ల లేకుండా ఎలా చేయమంటారు మేడం? పరిస్థితి ఒంగోలియా యా అయితే పిలుస్తాను అండి. పాపలు బేబీలు నీలు తల్లోకెక్కాయి తమకాలు. ఎలుగుబంటికి ఎన్నలెందుకో అందినంత లాగితేనే అందముందిలే ఆడబిడ్డలే లాగిదంత బూర్ల బుట్టన్నీతే. ఎంత మోసం చేశారు ఆడవేషాలు వేసుకొచ్చి. సుధా నువ్వు వెళ్ళి పోలీసులు పోండి. గర్ల్స్ పారిపోకుండా పట్టుకోండి. ఏడు సోమన పెళ్లి కుదరాలు సిగ్గుపడతావు రా. ఎవరు కొలతలు నీయే వేసుకో. పూలన్నిన్
చేసిన చోటనే కట్టెలమ్మగా చేసి తెరసాల పాలైనవా. ఓ గంటయ్య బాబు గంటయ్య, ఏంటి నీ టంగు 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 అంటుందే? ఇప్పుడు నువ్వు డిప్యూటి జైలర్ కాదు, మాతో పాటు ఖైదీవే. జ్ఞాపకం పెట్టుకో. ఆడవాట్లకేంగానే నువ్వు రారా గంటయ్య. ఒక్క ఊదు ఊదరంటే ఓచల్లో పరిశుద్ధ తప్పిన ఆడపిల్లల మాస్టర్లో ఉంచుతాం గాని ఇలా నెల తప్పిన పిల్లల్ని కాదండి. మీ అమ్మాయి వల్ల మిగతా ఆడపిల్లలు కూడా చెడిపోయేటట్టున్నారు. వాడెవడో మీ అల్లుడేనటండి, రోజు ఆడవేషం వేసుకొచ్చి పనిచేశాడు. మన్నేళ్ళు వస్తానండి. కూతురు కాపురం నిలబెట్టడానికి కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడడానికి వచ్చారా? ప్రాణం తీస్తానని హెచ్చరించడానికి వచ్చాను. జ్యోతి, ధైర్యంగా లోపలికెళ్ళు. నీ రాక్షస ప్రవర్తనలో మార్పు రానంత వరకు ప్రాణం పోయిన నా కూతుర్ని ఇంటికి పంపేవాడిని కాదు. కానీ ఇప్పుడు అది ఒట్టి మనిషి కాదు, గర్భవతి. తండ్రివి కాబోతే కూడా తల్లికి భయపడతావే? తలెత్తు. చక్రపాణి, లోపలికి రారా, మాట్లాడుకుందాం. బుద్ధున్నవాడెవడు రాంగ్ నెంబర్తో మాట్లాడరా. నువ్వు సంకెళ్ళు వేయాల్సింది నేరస్తుల చేతికి కాదురా, నీ భార్య నోటికి. అదుపులో పెట్టాల్సింది అరాచకం సృష్టిస్తున్న సంఘ విద్రోహుల్ని కాదురా, కొడుకుని కోడల్ని కాపురం చేయనీయకుండా చేస్తున్న నీ పెళ్ళాన్ని. అది మా కుటుంబ విషయం. అందుకే చెప్తున్నాను, ఈసారి నా కూతురు ఈ గడప దాటి యువతలకి వచ్చిందో, మొదటి తోటతో నా కూతురు పోతుంది, రెండో తోటతో నీ కొడుకు పోతాడు. జాగ్రత్త. ముడుపుతో వస్తావు అనుకుంటే కడుపుతో వచ్చావా? తుపాకీతో కూతురు కాపురం నిలబెడదాం అనుకున్నాడు మీ నాన్న? చూస్తానే. నోర్మి, దొంగచాటుగా పెళ్ళాన్ని కడుపు చేసిన చాలక మళ్ళీ సమర్థింపు వేరే. ఏయ్, ఈ క్షణమే నిన్ను రోడ్డు మీదకి నెట్టేస్తాను, ఎవడొచ్చి కాపాడతాడో నేను చూస్తాను. నీ చేతిలో ఎన్నెన్ని పవర్స్ ఉన్నాయో ఒకసారి యాద్ చేసుకోండి. హోమ్ డిపార్ట్మెంట్ లో నాకు పవర్స్ లేవురా యాదగిరి. అట్లా అనకండి సార్, సుల్తాన్ బజార్ లో స్టూడెంట్ పోరగాళ్ళు స్ట్రైక్ చేస్తే ఏం చేసి ఉండ్రు? లాఠీ ఛార్జ్. మంగళఘాట్ లో మతకలాలు జరిగినప్పుడు ఏం చేసి ఉండ్రు? లాఠీ ఛార్జ్. లాఠీ ఛార్జెస్ అని నేనే చేశానా? అవు, మీరు చేసి ఉండ్రు. ఎలా చేశాను? ఎట్లాగంటే నేను ఇట్లా సీటి కొట్టినా మీరు గట్లా షురు చేసి ఉండ్రు. మళ్ళీ బూదు మళ్ళీ. లెఫ్ట్ మారో, రైట్ మారో. ఈ పోలీస్ కా ఇజ్జత్ కా సవాల్ హై. టియర్ గ్యాస్. లాఠీ చార్చొద్దు, నాకు బుద్ధి వచ్చింది. మళ్ళీ ఇలాంటి బుద్ధితో కుప్పలు చేశావంటే ఈసారి లాఠీతో కాదు బూట్ గాలతో తంత. చూసావా, కలిసిపోయింది చీరే చెమటతో. ఏమైందాడికి? ఏదో మాయరోగం వచ్చిందంట, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. ఏంటది? ఏమిటండి? ఎక్కడి నుంచండి? కోర్టు నుంచి.
మనం పెట్టుకున్న అప్పులు రిజెక్ట్ చేశారు. మీరు చేయగలిగిందంతా చేశారు. ఇక నా కర్మకు నన్ను వదిలేయండి. బాబు, నీ కడుపును పుట్టకపోయినా నన్ను కడుపులో దాచుకుని పెంచావు. నా వల్ల అందరితోనూ మాట్లాడ్డా. పిన్ని, నిన్ను అమ్మ అని పిలవాలనుంది. చిన్నాళ్ళు మీకు తలవంపులు తెచ్చే పనిలే గాని తలెత్తుకుని సంతోషించే పని ఒక్కటే చేయలేకపోయాను. బాబు, అలా మాట్లాడుకురా. నాన్న, మీరు నాకు దగ్గరగా ఉన్నంతకాలం నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. మీరు నాకు అర్థమయ్యేసరికి నేను మీకు శాశ్వతంగా దూరం అయిపోతున్నాను. అసలు సాక్షి దొరకండి, ఈ కేసులో మనం ఏం చేయలేమమ్మాయి. డూ వన్ థింగ్, రాజారాం తల్లి గారి చేత టీవీలో అప్పీల్ చేయించు. లక్కీగా డాక్టర్ విన్నాడంటే మనం కేసు గెలిచినట్టే, మన వాడు ఉరికమ్మ నుంచి తప్పించుకున్నట్టే. ఒడిసే ఏమీ లేదు, ఈ పేపర్లో ఉన్న మ్యాటర్ చదివితే విషయం అంతా మీకే అర్థమవుతుంది. హలో, నా పేరు సావిత్రి. ఈ ఫోటోలో ఉన్నది మా అబ్బాయి రాజారాం లలితన అమ్మాయిని హత్య చేశాడని కోర్టు ఉరిశిక్ష విధించింది. కానీ ఆ నేరం మా బిడ్డ చేయలేదు. మా వాడికి పునర్జన్మ ఇచ్చేది ఒక డాక్టర్, ఆయన పేరు తెలియదు. హత్య జరిగిన రోజున ఆయన చనిపోయిన లలితకు ప్రథమ చికిత్స చేశారు. బాబ్జీని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? ప్రైవేట్ హాస్పిటల్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి. గెస్ట్ హౌస్ అడ్రస్ నీకెలా తెలిసింది? తెలుసుకున్నాను. అంటే వాడికి ఉరిశిక్ష పడితే తప్ప నీ మనసు మారలేదా? ఏంటి, నేను చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు? నువ్వు చెయ్యకూడని పని ఒకటి చేశావు, అది నీ చేత చెప్పిద్దామని శిక్ష పడ్డ బాబ్జీ హాస్పిటల్లో సకల సుఖాలు అనుభవిస్తున్నాడు. అది నీ అకౌంట్ లో. అబద్ధం. అక్కడ నీ టెలిఫోన్ నంబర్ ఉంది, నీ గెస్ట్ హౌస్ అడ్రస్ ఉంది. ఇప్పటికైనా నిజం చెప్పు. చెప్పు. నన్ను కాల్చొద్దు, వద్దు. అయితే నిజం చెప్పు, లలితని చంపిద్దెవరు? చెప్పు. నేనే చంపా. ఎలా చంపావు చెప్పు. ఎందుకు సార్ వరిగా ఉన్నారు? లక్షలు తెచ్చా? ఇంకెందుకయ్యా లక్షలు? సచ్చిన గాంధీరాజు భార్యకు సీట్ ఇచ్చినప్పుడే నా ఎలక్షన్ పోయింది, సింపతి ఓటంతా అటే పడిపోయింది. సార్,
భారతదేశపు వాటర్ మనస్తత్వం తెలుసుకోగలిగిన వాడు ఎవడు లేడు సార్. బ్యాలెట్ బాక్సులు తెరిస్తేనే జనం ప్రపంచం సంగతి బయటపడింది. లేదంకినేడు, జైల్లో ఉన్న గణపతి పెరవుల మీద బయటుంటే రిగ్గింగ్ చేసైనా గెలిచే ఛాన్స్ ఉండేది. కానీ ఆ జైలర్ మనకు అడ్డొచ్చాడు. డాడీ, ఆ జైలర్ ఫ్యామిలీని రిగ్గింగ్ చేసేయమంటావా? గెలవటానికి రిగ్గింగ్ ఒక్కటే మార్గం కాదు బాబు. బాపిరెడ్డి గారు, బ్యాలెట్ బాక్సులు ఓట్లయితే పడ్డాయి కానీ బాక్సులన్నీ ఆర్టీఓ ఆఫీసులో. నేను డబ్బు కమ్ముడు పోయి బ్యాలెట్ బాక్సులు మీకు అప్పచెప్పానని తెలిస్తే? తెలియదు, తెలియనివను. ఒకవేళ నువ్వు భయపడేవరకైనా చెప్తే ఈ బ్యాలెట్ బాక్సులు మాయమైనట్టే నువ్వు మాయమైపోతావు. కంగారు పడకు. ఇప్పుడు ఈ బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు మార్చాం గనక నేనే ఈ సిటీకి మేయర్ని. ఐదేళ్ల దాకా తలుపులు రావు వికి. మీరు ఇలాంటి దుర్మార్గం చేస్తారని నాకు తెలుసు. మా నాన్నని బాంబులతో చంపారు, మా అమ్మని రాజకీయంగా చంపాలని చూస్తున్నారు. అందుకే బ్యాలెట్ బాక్సులు కాపలా కాశారు. మా అమ్మే ఈ సిటీకి మేయర్ కావాలి. పట్టదారిలో మేయర్ కావాలనుకున్న మీ నాన్నకి, అమ్ముడు పోయి నీ ఆఫీసర్కి మీకు ఇది బంతి కాదా? పోలీసులు వచ్చేవరకు ఇక్కడే ఉండండి. ఎత్తకపోయిన తీగ కాలికి తగలటం అంటే ఇదే. నా పతనానికి కారణమైన ఆ చక్రపాణి కొడుకుని ఈ మర్డర్ కేసులో ఎరికిస్తాను. ఇదేంటిది? లాకప్లో కొడతారని ఉన్నాను గాని ఇంటికి తీసుకొచ్చి ఏ కొట్టాడు సార్? డిఎస్పీ గారు, పాపం కుర్రాడు చచ్చిపోతాడు. పెద్ద మనుషులు మీరేనా చెప్పండి సార్. చూడు, నేను చెప్పినట్టు కోర్టులో చెప్తే నీకే కాదు నీ ఫ్రెండ్స్ కూడా శిక్ష పడకుండా చేస్తాను. అలా చెప్తే నీ నోట్లో ఇలా సిగరెట్ పెట్టి ఇలా వెలిగిస్తాను. అప్పుడు నేను మందు బాటిల్ ఇలా అందిస్తాను. ఆ తర్వాత నేను డబ్బు కట్టలో ఇలా అందిస్తాను. మందు, డబ్బు. ఏం చెప్పాలి? ఈ హత్య రాజారాం చేశాడని చెప్పాలి. చచ్చిన లలిత, రాజారాం ప్రేమికులని చెప్పాలి. చెప్తాను. ఇదంతా నువ్వొచ్చి కోర్టులో చెప్పాలి. చెప్పను అని నువ్వంటే గురి తప్పదు అని నేను అనాల్సి వస్తుంది. అవసరమైతే నిన్ను చంపి రాజాతో పాటు నేను ఉరికంపు వేకుతాను. చూడు, లలితను కత్తితో పొడిచి ప్రాణాలే తీశా. నిన్ను మానభంగం చేసి పెళ్ళాన్ని చేసుకుంటా. మా ఇంటి పక్క ఖాళీ స్థలంలో హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను. అందులో నీ మనుషులు గుడిసెలు వేశారు. ఖాళీగా ఉంది కదా అని నేనే వేసుకోమన్నా. వాళ్ళని తీసేయమని చెప్పు. అబ్బా, జేబులో పెన్ను తీసినట్టు ఎంత తేలిగ్గా చెప్పేశావయ్యా. పాకలు పీకాలంటే చాలా ఖర్చు అవుద్ది. ఎంత? 10 లక్షలు. ఏంటి ఫీజు అట్ట పెట్టావు?
అమెరికా సంపాదన ఏం చేసుకుంటావయా? ఇచ్చేయ్. డాక్టర్ కదూ? అవును. ఏంటి కథ? నా కేసులో ఎన్నాళ్ళుగా దొరకన ముఖ్య సాక్షి ఆయనే. ఆయన కోర్టులో సాక్ష్యం చెప్తే నీ నిర్దోషణం రుజువు అవుతుంది. భలే భలేగా ఇంద్రా బిడ్డ, నీ బతుకు ఇంకా పళ్ళారే. ఈ రోజా డాక్టర్ అమెరికా వెళ్ళిపోతున్నాడు, 6 నెలల వరకు తిరిగి రాడు. ఆయన పేరేంటి? ఎక్కడ ఉంటారు? చెప్పను. చెప్పరా? చెప్పనుగా. చెప్పరా? డాక్టర్ కేకే రావు. అడ్రస్? నంబర్ 9 నల్లగుంట. తీసుకొస్తాను, నిన్ను కాపాడుకుంటాను. నా మాట విను, నువ్వు నిర్దోషం నిరూపించుకునే ఈ సమయంలో జైలు తప్పించిన తప్పు చేయలేదు. నన్ను విడిచిపెట్టండి. కన్న కొడుకుని చంపుకున్నాననే పాపం నాకంట కట్టద్దు. ఉరి కమ్మారి ఎలాడు చచ్చే కంటే మీ చేతుల్లో చావడం మంచిది. కాల్చుకోండి. ఎవరంటే వచ్చినా కాల్చి మారేస్తాను. తప్పకండి. మిస్టర్ చక్రపాణి, నువ్వు స్వార్థంతో ప్రవర్తించావు. నీ కొడుకును ఉరికమ్మ నుంచి తప్పించాలని పథకం వేశావు. ఇన్నేళ్ల నా సర్వీస్ లో పథకాలు సంపాదించానే కానీ పథకాలు వేయలేదు సార్. నా కొడుకు నిర్దోషి, దానికి సాక్ష్యాలను కూడా సేకరించగలిగాను. అందుకే ఆపాలని నీకు లేదు, అందుకే డ్రామా ఆడి తప్పించావు. ఇట్స్ ఎ ఫాల్స్ అలిగేషన్. నో, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇట్స్ ఆల్ రైట్. 24 గంటల్లో నా కొడుకు నిర్దోషిని నిరూపించలేకపోతే ఈ ఒంటి మీద యూనిఫామే కాదు, నా బంధులో ప్రాణాలు కూడా ఉండవు. ఎవరు కావాలి? డాక్టర్ కేకే రావు గారు ఉన్నారా? అమెరికా వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. హలో అన్నయ్య. అమ్మా అన్నయ్య,
నువ్వు జైలు నుంచి ఎందుకు తప్పించుకున్నా? రాజా, లలితను చంపింది ఎవరో కాదు, విక్కీ గాడు. ఆ ఆధారంతోనే కోర్టులో కేసు రీఓపెన్ చేయొచ్చు. రాజా, మీ నాన్నగారిని ఐజీ గారు పిలిపించారు. నా మాట విను, దయచేసి లొంగిపోరా. పిన్ని, ఏ డాక్టర్ సాక్షి చెప్తే నేను ఉరికమ్మ నుంచి బయటపడతాను? ఆ డాక్టర్ గారు ఇప్పుడు విమానాశ్రయానికి వెళ్ళిపారు. నేను ఇప్పుడు లొంగిపోతే ఆ సాక్షి దేశమే దాటిపోతాడు. విమానం టేక్ ఆఫ్ అవ్వకముందే మీరు ఆయన ఆపండి. ఆయన పేరు? ఆయన పేరు డాక్టర్ కేకే రావు. పోలీసులు నన్ను వెంటాడుతున్నారు, మీరు త్వరగా వెళ్ళి ఆయన ఆపండి. అలాగే బాబు. Dr. K.K. Rao, traveling in IC952 to Bombay, is requested to come to the inquiry counter. Thank you. Dr. K.K. Rao garu, meerena? Avunu. Evaramma meeru? Em kavali? మై గాడ్, ఎంత ఘోరం జరిగిపోయిందా? ఎస్ డాక్టర్. రేపు మీరు కోర్టుకి అటెండ్ సాక్ష్యం చెబితే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వారవుతారు. నేను అమెరికా వెళ్లేది కూడా ఓ నిండు ప్రాణాన్ని కాపాడటం కోసమేనమ్మా. నేను కార్డియాలజిస్ట్, అర్జెంటుగా వెళ్ళి ఓ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. దయచేసి మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మా అబ్బాయి మాకు దక్కుతాడు. ఇప్పుడు నేను ఆపరేషన్ చేయడానికి వెళ్ళేది ఎవరికో కాదమ్మా, నా భార్యకి. ఆపరేషన్ చేసి మీ భార్యకు ప్రాణాలు పోయగల డాక్టర్లు ఆ దేశంలో చాలా మంది ఉంటారు. ఈ ఆపరేషన్లో ఆ కొడుకు ప్రాణం పోయగల ఏకైక సాక్షి ఈ దేశంలో మీరొక్కరే. మీ భార్యని చంపుకోమని మేము చెప్పడం లేదు డాక్టర్, న్యాయాన్ని బ్రతికించమని కోరుకుంటున్నాం. మీరు అమెరికా వెళ్లే వరకు మీ భార్య బ్రతికే ఉంటుంది డాక్టర్, కానీ మీ విమానం గాల్లో లేచిన మరుక్షణం ఈ తల్లి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. నాకు పుత్ర భిక్ష పెట్టండి డాక్టర్. నీ కడుపున పుట్టకపోయినా అతని ప్రాణాలు కాపాడటం కోసం నువ్వు నా కాళ్ళ మీద పడిన తర్వాత కూడా నేను ఆగకపోతే అన్యాయంగా ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది. నేను దోషినవుతాను. ఆ డాక్టర్ గారిని పట్టుకుంటే సాక్షిగా పోను నిలబెడతారు. వాడు నిజం చెప్పాడంటే నా బతుకు బేల్పూరి అయిపోద్ది. వాడు సాక్ష్యం చెప్పినంత మాత్రాన జడ్జి నమ్మేస్తాడా? నమ్ముతాడు, డెఫినెట్గా నమ్ముతాడు. బోన్లో నిలబడ్డ ఆ డాక్టర్ని మీరు హత్యా ప్రదేశంలో ఉన్నట్టు రుజువు ఏమిటి అని ఆ జడ్జి గారు అడిగారనుకోండి. ఆ అమ్మాయికి నేను ఫస్ట్ ఎయిడ్ చేశాను, ధనుర్వాతం రాకుండా టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్ చేశాను. పోస్ట్ మార్టం రిపోర్టుల్లో ఉంటుంది, చూడండి. ఎస్, ఇట్ ఈస్ హియర్. ఓకే, అలా చెప్పారనుకుందాం. కానీ ఏ డాక్టర్ అయినా అదే ఇంజెక్షన్ చేస్తాడు. మీరే అక్కడ ఉన్నారని రుజువు ఏమిటి అని మనం అడగొచ్చుగా? అడగొచ్చు. రాజారాంతో పాటు జీప్లో కూర్చున్న ఈ బాప్జీని మిగతా ఇద్దరిని గ్యాలరీలో కూర్చోబెట్టి గుర్తించమని అడగచ్చు. వాళ్ళెవరో గుర్తించండి. ఇతను, ఇతను, అడుగు అతను. డాక్టర్ బ్రతికుంటే నా కొడుకు చచ్చిపోతాడు. విదేశాలకు వెళ్ళిపోవలసిన డాక్టర్ స్వదేశంలోనే చావాలి. చక్రపాణి గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? జడ్జి గారింటి. నువ్వు చెప్పేదంతా నిజమా? అవును బాబు గారు. మరి ఈ విషయం కోర్టుకు వచ్చేందుకు చెప్పలేదమ్మా. Thank you.
పోలీస్ స్టేషన్ నేను. ఎవరు మీరు? ఏమిటి ఇదంతా? యూ హ్యాండ్స్ అప్. సారీ సార్, అతను నిర్దోషం తెలిసిపోయా కూడా కాల్చాలనుకోవటం ఈ బట్టలు వేసుకుని అంత బాగుండదేమో. షట్ అప్. యూ షట్ అప్. నా కొడుకు నేరంలో ఇరికించింది వీడు, వీడి కొడుకు. వీడి నిజ స్వరూపం మీరు కళ్ళారా చూశారు. మీరు అడిగిన ప్రత్యక్ష సాక్షి కూడా నేను తీసుకొచ్చాను. నా కొడుకు దోషో నిర్దోషో మీరే నిర్ణయించండి. వాడు ప్రాణాలతో ఉంటే కదరా నాకు నా కొడుకు శిక్ష వేయడానికి. ఈ పిస్టల్తో జడ్జిని, కేకే రావుని, నిన్ను, నీ కొడుకుని అందరినీ కాల్చి పడేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ మీ భార్య బ్రతికాడు, ఇక్కడ నా కొడుకు నాకు దక్కాడు. ముందు అన్నయ్య గారికి స్వీట్ తినిపించండి. స్వీట్ తినిపించాల్సింది నాకు కదమ్మా, మృత్యుంజయుడైన మీ కొడుకు తినిపించండి. బావకి మావయ్యే తినిపించాలి, ఆ తర్వాత నాకు కూడా తినిపించాలి. అలాగే లేరా, మొత్తం లడ్డూలన్నీ నువ్వే తిందు గాని. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నాన్న అన్నయ్య కలిసిపోయారు. ఇంకా కలవలసిందని నేను మిగిలినాం తల్లి, నా సంగతి ఎవరు పట్టించుకోరేంటి? అసలు మీ పెళ్లితోనే ఈ కథకు శుభం తల్లి. స్మైల్.